Good morning. So Madanapalli Institute of Technology and Science, MITS, Vidyardhulandariki, TV5 College Connect Tarpuna, Swagatam. So TV Nishabdam. మనం నేను చాలా విన్నాను మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అంటే డిసిప్లిన్కి మారు పేరు. ఏంటి కాదా అబ్బో అన్నారు మధ్యలో కొంతమంది. చాలా డిసిప్లిన్గా ఉంటారు ఇక్కడ స్టూడెంట్స్. అండ్ ఏ హైదరాబాద్ ఆర్ వైజాగ్ ఆర్ బెంగళూరు ఇలాంటి నగరాల్లో చాలా పెద్ద పెద్ద పేర్లు వింటూ ఉంటాం కదా, ఆ కాలేజెస్కి ఏమాత్రం తీసిపోరు మిడ్స్ విద్యార్థులని బయటంతా చెప్పుకుంటున్నారు. సో ఒక గొప్ప క్యాంపస్ మీ కాలేజ్. మేము ఈ మధ్య ఇంజనీరింగ్ కాలేజ్ చుట్టూ తిరుగుతున్నాం. సో చూసినంతలో ఇప్పటిదాకా చూసిన క్యాంపస్లో ది బెస్ట్ క్యాంపస్ మిడ్స్ క్యాంపస్. అంటే ఎక్కడో మనం ఏంటి బిస్కెట్లు అనుకుంటున్నారా? కాదు, బిస్కెట్లు కాదు, చాక్లెట్లు కాదు, ఇవి వాస్తవాలు, పచ్చి నిజాలు. సో ఎక్కడో వైజాగ్లోనో లేకపోతే బెంగళూరులోనో మంచి క్యాంపస్లు ఉంటాయి న్యాచురల్గానే, పెద్ద సిటీలు కదా అవి. బట్ ఇటువంటి ఒక మారుమూల ప్రాంతంలో, చిత్తూరు జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతంలో ఇంత పెద్ద క్యాంపస్ని, ఏంటి మారుమూల ప్రాంతం కాదా కాదా? ఓకే సరే, మనం బెంగళూరుకి సమీపంలో ఉన్నాం కాబట్టి బెంగళూరులో భాగం అనుకుందాం. సో ఇటువంటి మదనపల్లి లాంటి ఒక చక్కటి ప్రాంతంలో మీ మేనేజ్మెంట్ బ్రహ్మాండమైన క్యాంపస్ని క్రియేట్ చేసి మీకు అందరికీ సాంకేతిక విద్యలో శిక్షణ ఇప్పించి, అందరూ ఇంజనీర్సే కదా ఇక్కడ, ఎవరైనా కామర్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారా? మరేంటి చివరి కూర్చున్నారేంటి? యూ షుడ్ కమ్ ఫార్వర్డ్. ఎందుకంటే నేను కూడా మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ని, అందుకని అంటున్నాను మనం ఒకటి. ఓకే సో ఇంత చక్కటి క్యాంపస్ని మీకు నిర్మించి ఇచ్చి, మేనేజ్మెంట్ విద్య కావచ్చు, సాంకేతిక విద్య కావచ్చు, చక్కటి శిక్షణనిచ్చి మిమ్మల్ని అందరినీ మంచి కెరీర్స్ వైపు నడిపిస్తున్న మేనేజ్మెంట్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేద్దాం. సో ఇందాక అనుకున్నట్లుగా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిడ్స్ అంటేనే డిసిప్లిన్, మిడ్స్ అంటేనే టాలెంట్, మిడ్స్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, అండ్ మిడ్స్ అంటే బ్యూటిఫుల్ స్టూడెంట్స్ లైక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు మంచి చక్కగా అనిపించిన అంశం, మీకు యూనిఫామ్ లేదు. యూనిఫామ్ ఉంటే ఇలా కలర్ఫుల్గా ఉండదు, అందరూ ఒకటే డ్రెస్ వేసుకొని నీరసంగా కూర్చో ఉంటారు కదా. థ్యాంక్స్ టు యువర్ మేనేజ్మెంట్. ఎస్, ఎప్పుడన్నా యూనిఫామ్ అని పెడితే వ్యతిరేకించండి, అపోజ్ చేయండి, స్ట్రైక్ చేయండి, నో మాకు వద్దు మేము ఇలాగే ఉంటామని. ఓకే, అదొక స్కూల్ యూనిఫామ్ ఉండడం, యూనిఫామ్ లేకపోవడం ఒక స్కూల్, రెండింటినీ సమానంగానే చూడాలి మనం. రైట్. సో ఇందులో ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో సివిల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు సివిల్ అనగానే. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, గుడ్. మెకానికల్ వాళ్ళు? ఓ, మెజారిటీ. అమ్మాయిలు కూడా ముగ్గురు నలుగురు ఉన్నారు. అండ్ ఈసీ? సో నెంబర్ వన్ ఈసీఈ అనమాట ఇక్కడ. అండ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ? ఏంటి ఇంతేనా? ఇవాళ ఏమైందంటే ఇప్పుడు మన దగ్గరికి, ఇప్పుడు స్టేజ్ మీదకి రాబోతున్న ప్యానలిస్టుల్లో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ ఐటీ రంగానికి చెందిన వాళ్ళు, డేటా సైన్సెస్, డేటా అనలిటిక్స్, అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీస్, ఇంకా మాట్లాడితే వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ తెలుసుగా మీ ఐటీ వాళ్ళకి తెలుసు. మిగతా స్టూడెంట్స్కి ఐడియా ఉందా ఇవన్నీ? అందరూ ఫాలో అవుతున్నారు టెక్నాలజీని.
మనం ఒక యాప్ బేస్డ్ ఎకానమీలో ఉన్నాం. ఇప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదండి. ఎవరి దగ్గర లేవా? లేని వాళ్ళు చేయొద్దండి పైకి. ఆ చివరి అబ్బాయి ఎవరో ఎత్తాడు. ఏంటి, ఎందుకు కొనలేదు నువ్వు? ఊరికే సరదాగానా? నిజంగానేనా? నిజంగానే అందరం అబ్బాయికి స్మార్ట్ ఫోన్ కొని పెడదాం. సో స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళంటూ ఎవరు ఉండని పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. సో TV5 కాలేజ్ కనెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనకి రెగ్యులర్గా ఫ్యాకల్టీ, మీ ఫ్యాకల్టీ ఎలాగో ఉంటారు, మీ లెక్చరర్సు, మీ ప్రొఫెసర్సు, మీ దగ్గర ఇందాక మన విజయభాస్కర్ చౌదరి గారు చెప్తున్నారు. ఎవరు విజయభాస్కర్ చౌదరి గారు? ఎవరు? చైర్మన్ సార్ కాదు ఆయన, ఆయన సెక్రటరీ అండ్ కరస్పాండెంట్. చైర్మన్ గారి పేరు ఇంకేదో ఉంది, కృష్ణకుమార్ గారు అనుకుంటాను. ప్రిన్సిపల్ గారి పేరు? ఓ, యువరాజ్. నేను యువరాజ్ అంటే ఫోన్లో మాట్లాడినప్పుడు కుర్రాడు అంటున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఆయన నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, బట్ పేరు మాత్రం ఎప్పటికీ ఆయన యువరాజే కదా, అంటే కుర్రాడే. అలాంటి పేర్లు పెట్టాలి తల్లిదండ్రులు పిల్లలకి. సో మీ దగ్గర ఉన్న ప్రొఫెసర్స్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ఆర్ డీన్స్ కావచ్చు, వీళ్ళందరూ రోజు మీకు పాఠాలు చెప్తారు, సిలబస్ కరికులం ఫాలో అవుతారు, డే టు డే ఎగ్జాంపుల్స్ కూడా మీకు లెక్కకు మిక్కిలిగా ఇస్తూ ఉంటారు. అదంతా ఒక ఎత్తు అయితే అప్పుడప్పుడు బయట వాళ్ళని తీసుకొచ్చి మనం మీ మేనేజ్మెంట్ బాస్, గెస్ట్ లెక్చర్స్ కూడా ఇప్పిస్తూ ఉండొచ్చు. నాకు తెలియదు ఎంతవరకు అది జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది, గుడ్. ఎక్కడా మీరు తగ్గట్లేదు అసలు. సో అటువంటిది ఒకళ్ళు ఇద్దరు గెస్ట్స్గా రావటం, మళ్ళీ వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక పర్మనెంట్ అరేంజ్మెంట్ చేయబోతున్నాం ఇప్పుడు. ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒక పర్మనెంట్ కనెక్ట్ విత్ ది ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ. వాళ్ళని మనం మెంటార్స్ అంటాం. మెంటార్స్ అంటే తెలుసు కదా, దే ఆర్ మన గురువులు. ఇప్పుడు ఇక్కడ ఏమో ఫ్యాకల్టీ అంటున్నాం, మెంటార్స్ మీ ఫ్యాకల్టీయే మీకు మెంటార్స్ కూడా, కానీ బయట నుంచి వస్తున్నారు ఇప్పుడు ఈ మెంటార్స్, మీకు ఎక్స్టర్నల్ మెంటార్స్. సో వీళ్ళని తీసుకొచ్చి ఎంతమంది రాబోతున్నారంటే, ఇవాళ మదనపల్లి మిట్స్ చేసుకున్న అదృష్టం చాలామంది రాబోతున్నారు. అసలు నేను అనుకోలేదు ఇంతమంది ఇవాళ మార్నింగ్ ఇంత ఇక్కడికి వస్తారని చెప్పేసి. 5 ఆరుగురు అనుకుంటే అది 12 అయిపోయింది ఇప్పుడు. అది 12 మంది. అబౌట్ 12 ఆఫ్ ది మెంటర్స్ ఆర్ గోయింగ్ టు స్పీక్ టు యూ టుడే, అండ్ మీ అందరితోనూ మిమ్మల్ని బ్యాచెస్గా చేస్తారు. ఒక 15 మంది 20 మంది స్టూడెంట్స్ ఒక బ్యాచ్గా. సో ఈ బ్యాచెస్ని ఒక్కొక్క మెంటర్కి ఒక్కొక్క బ్యాచ్ని అప్పచెప్తాం. ఇక నుంచి మీ ఇంటర్నల్ ఫ్యాకల్టీతో పాటు ఈ ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ కూడా అనునిత్యం మీతో సంభాషిస్తూ, మీకు గైడెన్స్ ఇస్తూ లైఫ్ లాంగ్. ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత మీరు వెళ్ళిపోతారు ఫ్యాకల్టీ, మళ్ళీ కొత్త స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతారు. వీళ్ళు అలా కాదు, దే ఆర్ గోయింగ్ టు బి యువర్ పర్మనెంట్ మెంటార్స్ లైఫ్ లాంగ్. సో అది వాట్సాప్ రూపంలో కావచ్చు, ఈమెయిల్ రూపంలో కావచ్చు, లేదా మీకు ఇంకా వాళ్ళతో పరిచయం పెరిగితే ఫోన్ చేసి మాట్లాడటం కావచ్చు, లేదా వీడియో కాన్ఫరెన్సింగ్ కావచ్చు, ఒక స్కైప్ కాల్ కావచ్చు. రకరకాల కమ్యూనికేషన్ విధానాల్లో వాళ్ళందరూ మీతో ఇంకా కాన్స్టెంట్గా టచ్లో ఉంటారు, అండ్ వాళ్ళ అపాయింట్మెంట్స్ నార్మల్గా అయితే మనకు దొరకవు. కానీ మన కాలేజీకి వచ్చి మిమ్మల్ని అందరినీ పలకరించి మీతో పరిచయం పెంచుకొని మీకు మెంటర్స్గా ఉండడానికి వాళ్ళు ఒప్పుకోవడం అనేది మన అదృష్టం. సో దట్స్ ఎ గ్రేట్, దిస్ ఈజ్ ఎ వెరీ రేర్ ఆపర్చునిటీ ఫర్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక్కొక్క కాలేజీకి. అండ్ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ కాలేజీకి వచ్చిన మెంటర్స్ ఇంకో కాలేజీకి వెళ్ళరు, దే ఆర్ యువర్ అసెట్స్. సో అది ఈ ఇనిషియేటివ్ యొక్క ప్రత్యేకత. కాలేజ్ కనెక్ట్, TV5 కాలేజ్ కనెక్ట్ ప్రత్యేకత ఏంటి అంటే, ది మెంటర్స్ దట్ కమ్ హియర్ ఆర్ గోయింగ్ టు స్టే విత్ యూ ఫర్ ఎవర్, అండ్ మిమ్మల్ని చక్కగా అలా చేయబట్టుకుని నడిపిస్తూ మీ కెరీర్స్ వైపుకి తీసుకువెళ్తారు. సో అది ఒక రేర్ ఆపర్చునిటీ అందరికీ. అంటే ఇప్పుడు మీ మేనేజ్మెంట్ చెప్తారు, బహుశా మేడం కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు ఎవరెవరికి ఏ మెంటర్కి ఎటువంటి స్టూడెంట్స్ని బ్యాచెస్ని ఇవ్వాలనేది. అది డిసైడ్ అయిపోయింది కదండి, ఇంకా కాలేదు. సో అది కొద్దిగా మీరు మన ఈ 2 అవర్స్ సెషన్ జరిగేటప్పుడు ఏ మెంటర్కి ఎవరెవరిని ఇవ్వాలనేది మీరు డిసైడ్ చేసుకొని ఆ రూమ్స్లోకి తీసుకువెళ్తే, మీరు లంచ్ బ్రేక్ ఓన్లీ 1/2 అవర్ ఉంటుంది ఈ కార్యక్రమం తర్వాత.
ఈ లంచ్ బ్రేక్ తర్వాత ఉండేదే అసలు సెషన్. ఇప్పుడు మనం ఈ హాల్లో కూర్చొని మాట్లాడుకునేది కొన్ని విషయాలే, బట్ తర్వాత నుంచి అసలు జర్నీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి లెట్స్ వెయిట్ ఫర్ దట్ ఎక్సైటింగ్ మూమెంట్ వేర్ యూ విల్ ఇంటరాక్ట్ విత్ ది మెంటర్స్. సో ఎవరెవరిని అందరికీ రాకపోవచ్చు బహుశా అవకాశం, బట్ మీరు అందరూ పోటీ పడాలి, మేనేజ్మెంట్ బతిలాడుకోవాలి, మాకు కూడా ఇవ్వండి ఆపర్చునిటీ. సో మేము కూడా ఆ మెంటర్స్ దగ్గర నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మీరందరూ కాకబట్టండి, వాట్ ఎవర్ యూ డూ. సో ట్రై టు గెట్ దట్ ఆపర్చునిటీ, దట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. అందరికీ రాకపోవచ్చు, ఎందుకంటే మనకు వచ్చిన 12 మంది, సే ఇంటూ మ్యాక్సిమం 20 స్టూడెంట్స్ అనుకుందాం. సో ఒక 240 స్టూడెంట్స్కి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అండ్ ఎవరు వస్తున్నారు ఈ 12 మంది? మల్టీబిలియన్ డాలర్ కంపెనీస్, సిఈఓస్, డైరెక్టర్స్, సిఎక్స్ఓస్. సిఎక్స్ఓ అంటే తెలుసు కదా, సిఈఓ లేదా సిఎఫ్ఓ, మధ్యలో వర్డ్ మారుతూ ఉంటుంది, సిటీఓ. సో అందుకని వాళ్ళని సిఎక్స్ఓస్ అంటాం. సో అటువంటి సిఎక్స్ఓస్ వస్తున్నారు, స్టార్టప్ కంపెనీల ప్రమోటర్స్ వస్తున్నారు, మీకంటే జస్ట్ ఒక 2-3 ఏళ్ళు పెద్దయిన కుర్రాళ్ళు వస్తున్నారు. కొన్ని కాలేజ్కి అయితే మేము తీసుకెళ్ళాం జస్ట్ ఒక 14-year boy. 14-year boy ఈజ్ గోయింగ్ టు మెంటర్ ఏ 20-year old లైక్ యూ, విచ్ ఈజ్ ఏ రేర్ థింగ్ టు హ్యాపెన్ కదా. సో అటువంటి ప్రయత్నాలు కూడా TV5 కాలేజ్ కనెక్ట్ ఇనిషియేటివ్లో మేము చేపట్టడం జరిగింది. అండ్ ఈ కార్యక్రమం ఇది ఇందాక అనుకున్నట్లుగా అచ్చంగా 5వ కాలేజ్. సో 5 నెంబర్కి ఒక ప్రత్యేకత ఉంది, ఏంటండి అది? TV5. ఎస్. సో మా హృదయానికి బాగా దగ్గరగా ఉన్న కాలేజ్ అన్నమాట ఇది. ఎందుకంటే మీ విజయభాస్కర్ చౌదరి గారు, మా బిఆర్ నాయుడు గారు, మా చైర్మన్ గారు ఇద్దరు దోస్తులు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అందుకని 5వ కాలేజ్గా మన మిట్స్ని మేము సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఇంతటి ప్రత్యేకత ఉన్న మిట్స్లో ఈ ఉదయం మన కార్యక్రమం జరగబోతోంది. మీరు చేయాల్సింది ఒకటే పని, ఈ 2 గంటల పాటు చక్కటి క్వశ్చన్స్ రెడీ చేసుకోండి. మంచి ప్రశ్న అడిగిన వాళ్ళకి పెద్ద బహుమతి ఉంది. అమ్మాయిలకైతే డైమండ్ నెక్లెస్, అబ్బాయిలకైతే బైక్. ఓకే ఓకే, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. సో మంచి ప్రశ్నలు అడగడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ జోక్ చేశాను, డైమండ్ నెక్లెస్ తీసుకురాలేదు, బట్ దేర్ ఆర్ సర్టన్ ప్రైజెస్, అవి మన మీటింగ్ తర్వాత గెస్ట్ మీకు అందరికీ మంచి ప్రశ్నలు అడిగిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇస్తారు. సో ప్రశ్న అడగడానికి పోటీ పడండి, మైక్ అంత ఈజీగా దొరకదు. సో మైక్ దొరకపుచ్చుకొని ప్రశ్న అడగండి, బెస్ట్ ప్రశ్నకి బహుమతి ఉంటుంది. TV5లో కనిపిస్తారు తర్వాత వీటిని, ఈ వీడియోస్ అన్నిటిని కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. ఆ యూట్యూబ్స్లో కూడా ఇక పర్మనెంట్గా మీకు, యూ కెన్ షో ఇట్ టు యువర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ హూ ఎవర్ యూ వాంట్ టు షో ఇట్ టు దెమ్. అందరు తెలుగు వాళ్ళే కదా, ప్రశ్న మీరు తెలుగులో అయినా అడగచ్చండి, ఏమి ఇబ్బంది లేదు. వచ్చిరాని ఇంగ్లీష్లో అడగాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ ఎక్స్పర్ట్స్ ఉండుంటారు ఇక్కడ అందరూ, మీరందరూ బహుశా. కానీ ఇంగ్లీష్లోనే అడగాలనే లేదు, మన మాతృభాషలో కూడా ప్రశ్న అడగచ్చు. తెలుగు ఛానల్ కదా ఇది, TV5 అనేది. అయితే చాలామంది గెస్టులు మనకు వచ్చిన వాళ్ళందరూ కూడా నాన్ తెలుగుస్ కూడా ఉన్నారు అందులో కొంతమంది. సో ఆటోమేటిక్గా ఇవాళ రేపు ఏం చేస్తున్నాం, మనం ఆంగ్లంలో మాట్లాడటం ఎక్కువగా వాడుకగా ఉంది. మీ టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి, అలాగే మన రోజువారీ సంభాషణలు కూడా ఇంగ్లీష్లోనే చేస్తున్నాం మనం. సో ఇందాక అన్నట్లుగా ఒక యాప్ బేస్డ్ ఎకానమీలో ఉన్నాం మనం. అంటే యాప్స్ వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేదా పేటీఎం కావచ్చు, మరొకటి కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇలాంటివన్నీ ఈ యాప్స్ అన్నీ మనం ప్రతిరోజు వాడుతున్నాం. సో చెల్లింపులకి, పేమెంట్స్ కోసం, లేకపోతే వస్తువులు కొనుక్కోవాలన్నా, లేదా ఎవరైనా ఇవాళ రేపు బ్యాంక్కి వెళ్ళటం ఏమన్నా రెగ్యులర్గా చేస్తున్నారండి, మహా అయితే ఏటీఎంకి వెళ్తున్నాం, బ్యాంక్ బ్రాంచ్కి అయితే ఎవరు వెళ్ళట్లేదు, చాలా తగ్గిపోయింది. సో అందరం కూడా జస్ట్ యాప్లోంచి ఇంకో యాప్కి మనీ ట్రాన్స్ఫర్ కొట్టేస్తున్నాం, థ్యాంక్స్ టు పేటీఎం అండ్ అదర్ పేమెంట్ యాప్స్. సో అటువంటి ఒక యాప్ బేస్డ్ ఎకానమీలో మనం ఉన్నాం. దానివల్ల మన జీవితం సరళమైంది, సులభమైంది, కంఫర్ట్స్ పెరిగాయి. పెద్ద పెద్ద లాంగ్ క్యూస్లోకి వెళ్ళి నిలబడాల్సిన అవసరం తప్పింది. ఎవరైనా ఇంకా నిలబడుతున్నారంటే ఇక అది వాళ్ళ దురదృష్టం.
సో మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా ఎన్నో పనులు చేయగలుగుతున్నాం మనం. సో ఒక యాప్ బేస్డ్ ఎకానమీలో ఉన్నాం. ఈ యాప్ బేస్డ్ ఎకానమీలో మనకు వచ్చిన సౌఖ్యంతో పాటు కొన్ని బాధలు కూడా వచ్చి పడుతున్నాయి. ఏంటి, మన డేటా అంతా కూడా ఆ యాప్స్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. సో వాళ్ళు ఈ డేటాని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అందుకనే డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకు త్వరలో రాబోతుంది, పార్లమెంట్ దాన్ని అప్రూవ్ చేయబోతోంది. సో ఆ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత మన పర్సనల్ డేటాని ఎవరు కూడా దొంగిలించడానికి కానీ దుర్వినియోగం చేయడానికి కానీ అవసరం అవకాశం ఉండదు. సో అటువంటి డేటా వస్తున్న కొద్దీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. సో డేటా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే లేదు. సో ఐటీ వాళ్ళకి తెలుస్తుంది ఇది. సో ఆ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వస్తేనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా మనల్ని అనుసరించే ఒక లక్షణం ఏదైతే ఉందో అది కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. సో ప్రభుత్వం త్వరలోనే డేటా ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురాబోతుంది. అలాగే రకరకాల టెక్నాలజీస్ మన జీవితాల్లో ప్రవేశించి మనల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. డిస్రప్టివ్ టెక్నాలజీస్ అంటారు వీటన్నింటినీ. ఎందుకు, మనం ఇప్పటిదాకా ఒక పద్ధతిలో వెళ్తుంటే దాన్ని డిస్రప్ట్ చేసి ఇంకొక మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఈ డిస్రప్షన్ అనేది కొన్నిసార్లు ఏమో మంచిదే, అనుకూలంగానే ఉంది, కొన్నిసార్లు మాత్రం మనకి నెగిటివ్గా మారుతుంది. ఎలాగా, మన జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా దెబ్బతింటాయా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే జాబ్స్ పోతాయని ఈ మధ్య చాలామంది అంటున్నారు. నిజమేనా అది? నిజమని ఎంతమంది అనుకుంటున్నారు? ఎవరు అనుకోవడం లేదు, పోబోతున్నాయి. కాకపోతే పోయినా కూడా అక్కడ కూడా మనకు ఒక ఆపర్చునిటీ ఉంది. మనం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏంటి అనే దాన్ని మనం ఫాలో అయ్యి నేర్చుకోగలిగితే అక్కడ మళ్ళీ మన కెరీర్కి మరొక ఆపర్చునిటీ దొరుకుతుంది. కాబట్టి ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా మార్కెట్లోకి, అది బ్లాక్ చైన్ కావచ్చు, మరొకటి కావచ్చు, పాత టెక్నాలజీని డిస్రప్ట్ చేస్తూ కొత్త టెక్నాలజీ, కొత్త విధానం ఏది వచ్చినా కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవడం మన ముఖ్య కర్తవ్యం. అవి కనుక మనం చేసుకోకుండా, అప్డేట్ కాకుండా ఓల్డ్ విధానాలనే, ఓల్డ్ సిస్టమ్స్నే ఫాలో అయితే మాత్రం వీ కెనాట్ ప్రోగ్రెస్. సో మీ కెరీర్స్లో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది, సరే మీ సిలబస్ అంతా నేర్చుకుంటారు, ఇక్కడ నేర్చుకునేది ఏంటి, ఇవన్నీ బేసిక్స్. ఇవి ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, చాలా అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ జరిగిపోయాయి ఆల్రెడీ, అవన్నీ మీ సిలబస్లో రావడానికి ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. ఈలోగా మీరు కాలేజ్ విడిచిపెట్టి బయటకు వచ్చేస్తున్నారు. సో మీకు ఇండస్ట్రీకి మధ్య ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని పోడ్చడంలో భాగం మన TV5 కాలేజ్ కనెక్ట్ ఇనిషియేటివ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఇప్పుడు మీకు వచ్చే ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఈ బయట జరుగుతున్న టెక్నాలజీని కానీ, బయట జరుగుతున్న ప్రాసెసెస్ని కానీ, బయట జరుగుతున్న విధానాలను కానీ మీకు అర్థమయ్యేట్లుగా చెప్పి మిమ్మల్ని జాబ్ రెడీనెస్ అనేది పెంపొందిస్తారు మీలో. సో మీరు ది మూమెంట్ యూ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ యువర్ కాలేజెస్ యు ఆర్ గోయింగ్ టు బీ రెడీ ఫర్ ది జాబ్. అంటే ఫ్రీగా దొరుకుతున్న, మీరు ఇప్పుడు ఇక్కడ ఏదో ఫీజులు కట్టారు ఇవన్నీ చేశారు, సో మేము మీ ముందుకు తీసుకొచ్చింది వితౌట్ ఎనీ ఫీజ్. చక్కగా ఒక పెద్ద కంపెనీ DXC అనే కంపెనీ రాబోతున్నారు. వాళ్ళు $22 బిలియన్ కంపెనీ అది. అంటే మన ఇన్ఫోసిస్ కంటే, మన TCS కంటే కూడా పెద్ద కంపెనీ అన్నమాట. సో వాళ్ళు, ఆ కంపెనీ CEO అదృష్టవశాత్తు వాళ్ళని మేము దొరకపుచ్చుకోవడం జరిగింది, ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది. కాబట్టి లెట్స్ ట్రై టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నిరభ్యంతరంగా అడగండి. తర్వాత ఏమవుతుందంటే, ఇది ప్రోగ్రామ్ అయిపోగానే అందరూ ఎవరి దారిని వాళ్ళు మళ్ళీ లంచ్ చేసేయటం, ఆ తర్వాత చక్కగా చెక్ చేయటం బయటికి, ఇవన్నీ జరుగుతున్నాయి. అలా కాదు, ఇవి వచ్చిన వాళ్ళని పట్టుకుని వేధించాలి, మీరు చుట్టుముట్టాలి, ట్రై టు ఎక్స్ట్రాక్ట్, పిండేయాలి మొత్తం వాళ్ళు. ఎందుకు, వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం మొత్తాన్ని పిండుకొని మనకు కావాల్సిన విధంగా వాడుకునే ప్రయత్నం చేయాలి. ఆ పనిలో ఉండండి. అయిపోగానే మీరందరూ ఏంటంటే మొహమాట పడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర వెళ్ళొచ్చో లేదో ఏమైనా అనుకుంటారేమో. అనుకోవడం కాదు కదా, వాళ్ళు చెప్పడం కోసమే కదా ఇక్కడికి వచ్చారు. చాలా కాలేజెస్లో మేము వెళ్ళిన, ఇంతకుముందు వెళ్ళిన కాలేజెస్లో దీన్ ఎవర్ కేమ్ టు దీస్ మెంటర్స్. ఇప్పుడు మీకు మెంటర్గా ఆపర్చునిటీ వచ్చినా రాకపోయినా, మీకున్న ఇప్పుడు ఇక్కడ మహా అయితే ఒక 20 ప్రశ్నలు తీసుకుంటాం, కానీ ఉన్న వాళ్ళందరికీ కలిపి 100 ప్రశ్నలు ఉంటాయి కదా. మిగతా 80 మంది కూడా వాళ్ళని దొరకపుచ్చుకోండి, ఏమీ మొహాటం లేదు. చక్కగా వాళ్ళతో పరిచయం చేసుకునే ప్రయత్నం చేయండి. వీళ్ళతో ఏముందిలే పరిచయం, మనకి అన్న తేలిక భావం వద్దు. ఇవన్నీ ఈ వయసులో నేర్చుకోవాల్సిన విషయాలు. ఆర్ యు రెడీ టు యూటిలైజ్ దిస్?
చూస్తాను నేను ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళని మీరు ఎలాగ వెళ్ళి అప్రోచ్ అవుతారనేది. ఎవరు వెళ్ళి బాగా అప్రోచ్ అయితే వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఉన్నాయి. అన్నిటికీ లంచం లేనిది ఏది జరగట్లేదు పని. ఓకే, ప్రెస్ మీట్ కొద్దిగా డిలే అవుతున్నట్లుగా ఉంది, అందువలన నేను సుత్తి వేస్తున్నాను మీకు. So any doubts so far from this సుత్తి? తీసుకోండి మైకిల్, మైక్ ఇవ్వండి. ఎవరన్నా అడుగుతారా ప్రశ్న ఏదన్నా? మన మెంటార్స్ వచ్చేలోగా లెట్స్ ట్రై టు ఎంగేజ్ ఇన్ టు సమ్ కన్వర్జేషన్. యా, ఇంకొక 10-15 నిమిషాలు సమయం ఉంది కాబట్టి లెట్స్ ట్రై టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. నేను వాడుకుంటున్నాను ఈ ఆపర్చునిటీని. ఇప్పుడు నేను పేర్లు చదువుతాను ఎవరెవరు మనకు, తర్వాత మీ మేడం వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తారు స్టేజ్ మీదకి. మనకి ఇక్కడికి విచ్చేసిన వారిలో శ్రీ జయ్య చౌదరి గారు. చౌదరి గారి పేరు ఎంతమంది తెలుసు? విన్నారా? ఆయన చూసారు ఎప్పుడైనా టీవీలో చూసుంటారు కదా ఈ మధ్య. సో హీఈస్ ఐటీ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ మేము ప్రారంభించింది చిత్తూరు జిల్లాలోనే, మీ జిల్లాలోనే. ఎందుకంటే సరే సీఎం గారి జిల్లా, వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విన్నారా పేరు? యా, అక్కడ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది అక్కడ చిత్తూరు జిల్లాలోనే. ఇది రెండో కాలేజ్. సో ఇది కూడా ఒక రేర్ థింగ్ టు హ్యాపెన్, చిత్తూరు జిల్లాకి రెండో అవకాశం వెంటనే 5వ కాలేజ్తోనే వచ్చేసింది. అండ్ చిత్తూరు జిల్లాకి మనకి చెప్పనవసరం లేదు, ఎవరి హోమ్ డిస్ట్రిక్ట్? లార్డ్ వెంకటేశ్వర. చూడండి, మేమందరం మీ జిల్లాకు వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళకపోతే పని గడవదు మాకు. సో చిత్తూరు జిల్లాకి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. సో జయ చౌదరి గారు హీఈ్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఆయన గురించి మరిన్ని విశేషాలు ఆయన వచ్చాక మాట్లాడుకుందాం. తర్వాత విని పాత్రో, సీఈఓ అడిషనల్ అపిటా APITA అనేది ఒక గవర్నమెంట్ ఏజెన్సీ, దానికి ఆయన అడిషనల్ సీఈఓగా ఉన్నారు. ఆయన కూడా వస్తున్నారు. జిగ్నేష్ వస్తున్నారు, కోఫౌండర్. ఆయన వచ్చిన తర్వాత మీరందరూ ఎస్పెషల్లీ ఈ సైడ్ వాళ్ళందరూ కూడా ఇక ఆయన్ని పట్టుకొని వదలరు. ఓకే, అంటే ఆయన ఏదో సూపర్ స్టార్ అని కాదు, మాటలతో అలా ఆకట్టుకుంటాడు. ఓకే, హీఈస్ అ కోఫౌండర్ లూప్ రియాలిటీ. తర్వాత చరణ్ వస్తున్నాడు. చరణ్ కూడా కొంతవరకు జిగ్నేష్ కాంపిటీషన్, ఫౌండర్ స్టూ మ్యాగ్స్, అంటే స్టూడెంట్ మ్యాగజైన్ అంటాం కదా. సో ఫౌండర్ స్టూ మ్యాగ్స్ చరణ్ వస్తున్నారు. హీఈస్ ఆల్సో అన్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్. తర్వాత శ్రీకాంత్ అరిమణి తయా, ఐ థింక్ కన్నడగా అనుకుంటాను వారు. సో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ DXC టెక్నాలజీ. ఇందాక నేను చెప్పాను కదా $22 బిలియన్ కంపెనీ అని. సో ఆ కంపెనీ ఇండియా హెడ్ అనమాట ఆయన. సో వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ పీపుల్ లైక్ దెమ్ ఆన్ దిస్ స్టేజ్ టుడే. తర్వాత వైశాలి వస్తుంది, ఇన్నోవేటర్, పీడబ్ల్యూసీ తెలుసా కంపెనీ పేరు? తెలీదు. ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అని, ఇట్స్ వరల్డ్స్ టాప్ 4 కన్సల్టింగ్ కంపెనీస్లో ఒకటి, గ్లోబల్ కన్సల్టింగ్ కంపెనీస్లో. ఇట్స్ ఆల్సో ఐ థింక్ ఇట్ షుడ్ బి సమ్వేర్ బిట్వీన్ $20 to $30 బిలియన్ కంపెనీ. సో వైశాలి వస్తున్నారు. తర్వాత ప్రతిభా శాస్త్రి, ఫౌండర్ ప్రతిభా శాస్త్రి షో, పిఎస్ షో అని, చాలా పాపులర్ లేడీ ఈవిడ కూడా. ప్రతిభా శాస్త్రి వస్తున్నారు. దెన్ శివరామ్ వస్తున్నారు, కార్ల్ అనలిటిక్స్. హీఈస్ ది సీఈఓ ఆఫ్ కార్ల్ అనలిటిక్స్. సో బెంగళూరు బేస్డ్ కంపెనీ, ఎనదర్ స్టార్టప్, బట్ డేటా అనలిటిక్స్లో చాలా వేగంగా ఎదుగుతున్న కంపెనీ ఇది. తర్వాత రాగుల్ వస్తున్నారు, హీఈస్ సీనియర్ డెప్యూటీ మేనేజర్ మ్యూ సిగ్మా డేటా సైన్స్. ఇవాల్టి మన ఈ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీస్ పార్టిసిపెంట్స్ కావచ్చు, అలాగే థీమ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ కావచ్చు, ఇది డేటా సైన్సెస్ అండ్ డేటా అనలిటిక్స్ చుట్టూ తిరగబోతుంది. సో అందులో భాగంగా మ్యూ సిగ్మా, ఇట్స్ వరల్డ్స్ వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీస్ ఇన్ ది డేటా అనలిటిక్స్. సో సీనియర్ డెప్యూటీ మేనేజర్ రాగుల్ వస్తున్నారు. 10 మంది అయ్యారు. దెన్ వసంత్ వస్తున్నారు, బిజినెస్ ఎడిటర్ TV5. సో TV5 ఎంతమంది చూస్తారు మీరు ఇందులో? ఎప్పుడన్నా చూస్తుంటారా? అప్పుడప్పుడునా, రోజునా? అప్పుడప్పుడు చూస్తారు. పొద్దున్నే అంటే మీరు కాలేజీకి వచ్చేస్తారు బహుశా,
8:30కి ఒక ప్రోగ్రాం వస్తుంది, బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ఎవరు పర్లేదు, మా బ్యాచ్ ఉన్నారు కొద్దిమంది. సో ఆ కార్యక్రమం తెలుగులో ఓన్లీ స్టాక్ మార్కెట్స్ బేస్డ్ ప్రోగ్రామ్. రేపు మీరందరూ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత జీతం రావడం స్టార్ట్ అవుతుంది కదా ఆదాయం. సో దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే జీతాన్ని సేవ్ చేసుకుంటూ దాన్ని భవిష్యత్ అవసరాల కోసం రెట్టింతలు చేసుకోగలుగుతారు, మల్టిప్లై చేసుకోగలుగుతారు, ఈ అంశాలన్నింటినీ మేము బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మాట్లాడతాం ప్రతిరోజు 8:30 to 9:30. కాలేజీకి వచ్చేయాలి కాబట్టి చాలామంది చూడరు అది, బట్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత తప్పదు చూడాల్సిందే. అలాగే ఇప్పటి నుంచే ఫైనాన్షియల్ లిటరసీని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇట్స్ మోస్ట్ ఇన్ఎవిటబుల్, మీరు ఎన్ని టెక్నాలజీలు వాడినా ఎటువంటి కెరీర్లోకి వెళ్ళినా ఫైనాన్షియల్ లిటరసీ లేకపోతే జీరోస్. అంటే ఏంటి, మన బ్యాంకింగ్ విధానం ఎలా పనిచేస్తుంది, అసలు డిపాజిట్లు అంటే ఏంటి, సేవింగ్స్ అకౌంట్స్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్స్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, లేదు ఇతర ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్ ఏమున్నాయి, రియల్ ఎస్టేట్, గోల్డ్, ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా. సో వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేయడం ఎలా అనే అంశాలు మనం నేర్చుకోవాలి ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి. కనీసం ప్రతిరోజు కొద్ది సమయం ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలు, విషయాలు ఇట్టే అర్థమవుతాయి. కాబట్టి ఫైనాన్షియల్ లిటరసీ పట్ల కూడా మీరు దృష్టి పెట్టాలి. టెక్నాలజీస్ ఎలాగ నేర్చుకుంటాం, మీ సిలబస్ ఎలాగో చదువుతారు, వీటితో పాటు. అండ్ మధ్యాహ్నం TV5లో 1:30 to 2:00 స్మార్ట్ ఇన్వెస్టర్ అని మరొక కార్యక్రమం వస్తుంది. సో ఈ రెండు కార్యక్రమాలు మన తెలుగు మీడియాలో TV5 మాత్రమే చేపట్టిన ఫైనాన్షియల్ లిటరసీ బేస్డ్ ప్రోగ్రామ్స్. సో అందువల్లనే TV5కి ఒక మంచి న్యూస్ ఛానల్గా వచ్చిన పేరుతో పాటు బిజినెస్ ఛానల్ అని కూడా అంటూ ఉంటారు, తెలుగు బిజినెస్ ఛానల్ అని. దీంతోపాటు మాకు TV5 Money అనే ఒక యూట్యూబ్ బేస్డ్ ఛానల్ ఉంది, 24 అవర్స్ న్యూస్ ఛానల్ అన్నమాట. సో TV5 Money అండ్ profityourtrade.in అనే ఒక వెబ్సైట్ ఉంది, TV5 News.in అనే ఒక వెబ్సైట్ ఉంది. ఇవన్నీ TV5 నుంచి, అండ్ TV5 Kannada అని ఈ మధ్య మేము ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా TV5 నుంచి వచ్చిన మీడియా ఇనిషియేటివ్స్, వీలైతే అన్నింటిని చూసి ఆదరించాల్సిందిగా అభ్యర్థన. ఎస్ ఫ్రెండ్స్, ఏమన్నా డౌట్లు, ఇప్పటి నుంచి ఇది ప్రాక్టీస్ సెషన్ ఇది, నెక్స్ట్ మనం ఎక్స్పర్ట్స్ వచ్చిన తర్వాత అడగాలి కదా డౌట్స్. సో ప్రాక్టీస్ బిగిన్ చేద్దాం, అడగరా, లేచింది చేయి, లేచింది అబ్బాయి, అబ్బాయికి మైక్ ఇవ్వండి ఒకసారి, పాస్ ఆన్ దట్ మైక్. ఓకే, నీకు అవకాశం లేదు మిత్రమా, సమయం మించిపోయింది. నమస్కారం. సో సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, రణానికి రంగం సిద్ధమవుతోంది. మన ఎక్స్పర్ట్స్ అందరూ విచ్చేస్తున్నారు. విన్నీ గారు చెప్పండి, రండి 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 మీరు. సో మీ కాలేజ్ ప్రమోటర్ విజయభాస్కర్ చౌదరి గారు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, వారితో పాటు మన విశిష్ట అతిథులందరూ విచ్చేశారు, ఒకసారి గట్టిగా చప్పట్లు నిలబడ్డారు. సో సార్ ప్లీజ్ కమ్ అండ్ బీ సీటెడ్ ఇన్ ది ఫ్రంట్ రోస్ సార్, ఆర్ ది నెక్స్ట్ రోస్ యాజ్ వెల్. కూర్చోండి ప్లీజ్, ప్లీజ్ బీ సీటెడ్. సో నౌ ఐ హ్యాండ్ దిస్ స్టేజ్ టు మేడం. యా రండి ప్రతిభా శాస్త్రి గారు, ప్లీజ్ కమ్, ప్లీజ్ బీ సీటెడ్. సో మేడం విల్ నౌ వెల్కమ్ ది గెస్ట్ అండ్ టేక్ ఓవర్ ది ఇనాగరల్ పార్ట్. Good morning. Namaste. A
warm welcome to the all expertise assembled here on behalf of MITS, Madinapalle Institute of Technology and Science, on this sumptuous assembly of College Connect, a collaborative program of the Government of Andhra Pradesh and TV5. Andhra Pradesh Prabhutvam మరియు TV5 వారు సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. My dear students, how wonderful this morning is, where hard work, proficiency and success is radiating all around. And you, how fortunate to receive this assembly here and having been given an opportunity to listen to such expertise on this occasion. The government of Andhra Pradesh has now become a quintessential state that would never leave behind any opportunity that would see the development of students and youths, especially in terms of IT placements. Am I right? Yes. So this is also one of such program in collaboration with TV5. Ika TV5 ఆది నుంచి విద్యార్థులకు కావలసిన ఎటువంటి ప్రోగ్రామ్ అయినా అది వాళ్ళ డెవలప్మెంట్ గురించి కావలసినన్ని ప్రసారాలు TV5 మాత్రమే చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇతర టీవీ ప్రోగ్రామ్ ఛానల్స్ని పోల్చుకుంటే TV5 ఎప్పుడూ ముందుంటుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం కూడా విద్యార్థులకు సంబంధించినదే. సో we have to be thankful to our government and also TV5. Dhanyavadalu. Ika MITS lo IIIC industry institution interaction cell 2012 lo sthapinchabadindi. We have our dean and his team who have been relentlessly working for the growth and successful connect and preparing the students as per the requirements of industry. So as we have now this College Connect program also with us, we can see leaps and bounds. So now let us have this sumptuous opportunity to welcome all the dignitaries onto the stage. But before, let me tell you that we have very handsome profiles of all the dignitaries over here. So let us have a glance over the grimful and a very fascinating profiles of those dignitaries. He's a very interesting and far-sighted person. In fact, a man with a vision for the next generation. None other than our honorable secretary and correspondent, Dr. N. Vijay Bhaskar Chaudhary Garu. May we please have you on stage, sir. Next, Vasanth Kumar Garu, business editor at TV5 Shreya Broadcasting Private Limited. He worked as a senior correspondent for Business Standard, and he conducts two most popular business shows for TV5, namely Business Breakfast and Business Lunch on weekdays. During the weekends, he conducts Weekend Business, Sontillu and Money Zone for the channel. Please welcome, sir, Mr. Vinny Patro, Chief Executive Officer, Additional Andhra Pradesh IT Academy, Senior Officer at Government of AP. My dear students, may I please have your attention to listen to this profile of our guest today. He graduated from IIM Calcutta with 2-year full-time MBA along with the Certificate of Appreciation for providing free consultancy services to NGOs in West Bengal. He joined Government of Andhra Pradesh and co-founded 3 ventures in digital or e-commerce space and mentored few startups. With his prior experience as an entrepreneur and business consultant, Vinny Patro transformed a low-performing government-funded organization into very high-performing not less than 1 year. So please welcome him. Now,
I'm going to tell you about Mr. Jignesh Talasila, creating the future of talent assessment. His background is core mechanical engineering, got him hands-on experience. His background in core mechanical engineering got him hands-on experience in R&D through his work on coatings using nanomaterials for a project from VRDE, Vehicle Research and Development Establishment, a unit of DRDO. Mr. Jignesh, being one of the pioneers of Indian VR science, has been advising innovation teams of MNCs and government organizations to find immediate ways for technology adoption. He has also taken a long journey of creating awareness and evangelizing the technology by building a VR or AR community through Bonfire VR. So please welcome him. Now, I'm going to talk about a person, an electronic engineer graduate from JNTUH, worked at Infosys, part of Toastmasters Infosys, a campus recruitment trainer for colleges. His everlasting thirst for connecting students and helping them excel drove him to start Stamaj. So he is the CEO, Stamaj, and he's under Forbes 30 Asia, mentor of Change at Atal Innovation Mission, orator, business strategist, TEDx speaker, trainer, and influencer. So may I please welcome Sri Charan Lakaraju, CEO Stamaj. Now, he is a seasoned business leader with over 25 years of multifaceted executive leadership experience in business transformation and human resource management. Currently, as the Senior Vice President, Integrated Workforce Management and India Co-Managing Director, he is responsible for global workforce planning and optimization, strategic and operational demand management, talent recruitment and training, and skill management and development. So he is a member of Global Executive Leadership and also co-managing director for DXC's India Business Operations. So may we please have Mr. Srikant Arimanthaya onto the dais, please. Now, she is a philanthropist and startup enthusiast. She is pursuing her intellectual property rights and law from National Law School, Bangalore, finished MA Sociology at Usmania University. She is a global shaper at World Economic Forum, Hyderabad. She studied entrepreneurship through Jagriti Yatra, a 15-day long train journey that traverses 8,000 kilometers across the length and breadth of India in order to understand smaller towns and villages and build India through expertise for past 3 years. She organized and contributed to accessibility, employee engagement, women diversity and culture at global level at Google. She is an active volunteer for TEDx too. She is currently with PwC Innovation Team working on the principle of open innovation to foster entrepreneurship at PwC India and mentoring and supporting startups across the country. Now, may we please have Ms. Vaishali onto the stage. Now, he did his M.Tech in Control and Automation Electrical Engineering from Indian Institute of Technology, Delhi. And he had been a best employee and became a machine learning expert and founder of Curl Analytics. So may we please have Mr. Shivram K.R. onto the dais, please. Now, I'd like to extend my welcome to the person who is Senior Delivery Manager, Mu Sigma.
he has 7+ years of experience in analytics and statistical analysis. He worked across retail, technology, banking, and automotive domains. He has been graduated from the College of Engineering, Guindy. So may we please have Mr. Yesen Raghul onto the stage. Now, my dear students, I would like you to listen carefully to this profile, for this presentation is going to be very important. I'm talking about the brain in which College Connect program has taken its birth. Yes, I'm talking about Sri Jakkampudi Adisesha Chaudhary Garu, who felt the College Connect program as the need of the hour. Amidst the apprehensions, amidst the apprehensions from various industries, and of course, NASSCOM reports regarding student readiness for job. Chaudhary Garu is popularly known as JA, Chief Secretary to our Honorable Chief Minister and IT advisor to the government of Andhra Pradesh. Chaudhary Garu is one of the key architects of the high-tech city and Cyberabad in Hyderabad, and also played a major role in founding IIIT at Hyderabad. J.A. Chaudhary Garu started his career at ISRO as a scientist. In the journey to the present position, laurels and bouquets to his services have come in the way. Some include the Meritorious Invention Award from NRDC, Government of India, the HMA Award of Excellence for promoting the Indian IT industry, the HYSEA Award of Excellence for promoting the IT industry in AP, and Award of Excellence from Telugu Association of Texas State in the USA. So these are just some of the awards in his career. So please put your hands together to welcome J.A. Chaudhary Garu onto the dais. Sir, could we please have you on stage? Sir, I'm coming. So I would also like to call upon stage Ms. Pratibha Shastri, the creator of the PS Show. So ma'am, please may we have your presence on stage? I also request Professor Nagabhushnam sir to please be with us on stage. Chairman, so now I take this privilege to now I would like to extend my invitation to our beloved chairman sir, Mr. Ian Krishnakumar sir, please be on stage. Sir Raval, yeah. Krishnakumar garu, please sir. Gattiga chapatlu chairman garu. So, yeah, I would like to invite the other colleagues of DXC onto the stage, please. All the other colleagues of DXC to please be on stage. So that was all about those awe-inspiring profiles, and I'm honestly pronouncing the most of you here could develop these kind of profiles too for you, because I know that you're all capable. And please give big round of applause for all these stalwarts on the stage. And now, it's a culture and tradition to start anything by offering prayer. So I would request all the dignitaries on the dais to proceed for lighting the lamp. Please, sir.
సో గట్టిగా చప్పట్లు. I invite Vasavi for invocation, please. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం విలాసితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. నతేతరాతి భీకరం నవోదితాత్ కపాస్వరం నమశ్చురారి నిర్జరం నతాదికాపదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. థ్యాంక్ యూ వాసవి. Yes, my dear students, may I please have your attention? Now, I humbly request our beloved secretary and correspondent, Dr. N. Vijay Bhaskar Chaudhary Garu, for opening remarks. Please, sir. Good morning to all of you. It's a pleasure to have ivala chala santoshamaina situation. మనందరికీ ముఖ్యంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతో వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి మెంటార్స్ను తీసుకుని వచ్చి చాలా గొప్ప గొప్ప కంపెనీలు 2 లక్షల కోట్లు టర్న్ ఓవర్ ఉండే కంపెనీలను ఇక్కడి దాకా తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషితో ముఖ్యమంత్రి గారి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఐటీ అడ్వైజర్గా ఉన్న శ్రీ జేఏ చౌదరి గారు ఈ కార్యక్రమాన్ని ఆలోచించి కాలేజీలతో ఇండస్ట్రీకి అనుసంధానం చేయడానికి విచ్చేసిన ఈ శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు మరియు మనస్పూర్వ ఆహ్వానం. ఎంతోమంది గొప్పవారు ఇక్కడికి MITS మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్కు వచ్చి మన విద్యార్థులందరికీ 5000 మంది విద్యార్థులకు దిశానిర్దేశం చేయడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మీతో కూడా ముఖ్యమైన అందరు విద్యార్థులు వాళ్లకు 15-20 మందితో ఒక మెంటార్ మెంటీ అంటే ఒక గురువు ఒక శిష్యుడిగా ఒక శిష్యురాలిగా మన పిల్లలందరికీ వాళ్ళ ఆలోచనలను పంచుకోవడానికి సమయం కేటాయించబడుతుంది. ఈ ప్రోగ్రామ్ను TV5 ముందుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే ఈ శుభ సదనంలో చైర్మన్ గారు శ్రీ బిఆర్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ను ముందుకు తీసుకెళ్ళడానికి మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు మనందరము ఒక్కసారి తమ హర్షాతిరేకాలు తెలియజేస్తూ విద్యార్థులందరూ దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దడంలో ఇండస్ట్రీసు వాటిని నడిపే CEOలు టెక్నాలజీ ఆఫీసర్లు మరియు ఇతర ప్రముఖులు ఎంతగానో ఉపయోగపడాలనే ఒక గొప్ప ఆలోచనతో ఏ ప్రపంచంలో ఎక్కడ చేశారో నాకైతే తెలియదు కానీ భారతదేశంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం చాలా తక్కువ. ఇప్పటిదాకా కనీ విని ఎరుగలేదు. ఐఐటీలో లాంటి వాటికి
కంపెనీలే వెళ్తూ ఉంటాయి వాళ్ళ అవసరాల కోసం. కానీ మన మన రాష్ట్రంలో కంపెనీలను కాలేజీలకు విద్యార్థుల దగ్గరికి తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని మహోన్నతంగా ఉజ్వలంగా ముందుకు తీసుకెళ్తున్న శ్రీ జయ చౌదరి గారికి వాళ్ళ టీఎంకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు లేదు ఇంకెక్కడికో వెళ్తానేమో అని ఆలోచిస్తే అక్కడికి వెళ్తారు. ఐ థింక్ యూ షుడ్ జస్ట్ క్లియర్లీ ఫోకస్ ఆన్ యువర్ గోల్ అండ్ మేక్ షూర్ యూ డూ ఇట్ అండ్ హ్యావ్ ఇనఫ్ హార్డ్ వర్క్, మేక్ దట్ ఎక్స్ట్రా మైల్ ఎఫర్ట్, స్పెండ్ దోస్ అవర్స్ ఆఫ్టర్ కాలేజ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దట్స్ వెన్ యూ బికమ్ రైట్. ఇట్స్ నాట్ ఈజీ. ఐమ్ షూర్ సో మెనీ ఆంటర్ప్రినర్స్ ఆన్ ద ప్యానల్ విల్ ఆల్సో అగ్రీ దట్ ఇట్స్ నాట్ ఈజీ ఫర్ దెమ్ టు జస్ట్ సే ఓకే నేను ఆంటర్ప్రినర్ అయిపోదామని రేపు పొద్దునే కాలం అయిపోను కదా. యూ షుడ్ మేక్ దట్ ఎఫర్ట్ అండ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఫెయిలియర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్. ఐ నో దిస్ ఇస్ లైక్ అ యూజువల్ సేయింగ్ ఎవ్రీవన్ సేస్, బట్ దెర్ ఇస్ you know it's just that tegimpu undali konni vishayallo when you're trying to do it in that different direction. I'll probably quote my example. I still remember monna Chaudhary gar annaru koncham telugulo maatladadaniki try cheyani. Nen Krishna jilla ammayini, Gudivada nunchi vachanu nenu kuda. My parents are from that place. I know so many people. I worked in Google before PwC and I got selected for one of those expeditions to Antarctica. ఐ నో చాలా మంది ఇలానే ఇలాంటి క్వశ్చన్స్, నువ్వు అమ్మాయివి నీకెందుకు అంటాటికి వెళ్ళడం ఇది అది అని చాలా అడిగారు. బట్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ సపోర్ట్ దట్ ఐ హ్యాడ్ దట్ ఓకే ఫైన్. యూనో మహా అయితే ఏమవుతుంది, యూ విల్ నాట్ ప్రాబ్లీ. ఐ హ్యాడ్ టు క్రౌడ్ ఫండ్ ఫర్ మై ఓన్ ట్రిప్, ఐ హ్యాడ్ టు గెట్ స్పాన్సర్స్ ఫర్ మై ఓన్ ట్రిప్, ఐ హ్యాడ్ టు మేక్ లీవ్ మై ఓన్ జాబ్ ఫర్ దట్ వన్ మంత్ దట్ ఐ వెంట్ ఫర్ అండ్ మేక్ మై ఓన్ చాయిస్. ఐ థింక్ వెన్ యూ మేక్ ద చాయిస్ యూ క్లియర్లీ నో దట్ యూ హ్యావ్ దట్ గట్ ఫీల్ ఉంటుంది కదా. మహా అయితే ఏమవుతుంది, ఐ ప్రాబ్లీ నాట్ గో. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ రేజింగ్ ఫండ్స్. ఐ రేస్డ్ ఆల్మోస్ట్ 14 lakhs ఫర్ ద ట్రిప్ దట్ ఐ వెంట్ ఫర్ అండ్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ దట్ గట్ ఫీల్ ప్రాక్టీస్ and risk taking attitude that will take you far, otherwise you will end up being an employee and not an entrepreneur. ఓకే, ఐ థింక్ ఐ అగ్రీ విత్ వైశాలి గారు ఇక్కడ ఏం చెప్పారు అనేసి. ఈవెన్ నేను నా ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ చూసిన ఐ హ్యావ్ హ్యాడ్ మెనీ ఫెయిల్యూర్స్, బట్ ఈరోజు దాట్ ఫెయిల్యూర్స్ ఈజ్ ఎనేబులింగ్ మీ టు టెల్ యూ థింగ్స్ నాట్ టు డూ దిస్ వే. ఐ థింక్ మేము ఎప్పుడు సక్సెస్ని చూసి ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి అనుకుంటామే కానీ ఫెయిల్యూర్స్లో చాలా లెసన్స్ ఉన్నాయండి. ఐ థింక్ ఈసారి నాది 5th ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ అండ్ ఐ విల్ స్టిల్ గో. నేను నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, నాకు మెంటర్ సపోర్ట్ ఉంది, ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది. అటెంప్ట్ చేయాలండి, అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ నెక్స్ట్ థింగ్. సో యూనో ఒక 200 kilometers వెళ్ళిన తర్వాతే వెనక్కి తిరిగి చూసి ఓ ఇంత దూరం వచ్చామా అని ఆలోచిస్తాం. అదే స్టార్టింగ్ పాయింట్లోనే 200 kilometers చూసేస్తేనే చాలా భయపడిపోతాం. సో టేక్ ఈచ్ మూమెంట్, టేక్ ఈచ్ డే. ఫెయిల్యూర్ ఈజ్ ఓకే, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఎస్, ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ సొసైటీ చూసేసి ఓ తను ఏమీ చేయలేదు అనేసి, బట్ ఇట్స్ నాట్ ద కైండ్ ఆఫ్ కల్చర్ ఎనీమోర్. ఇప్పుడు ఫెయిల్ అయితే ఏదో ఒక స్పిరిట్, ఐ మీన్ ఆంటర్ప్రెన్యూరల్ స్పిరిట్ ఉంది అండ్ దట్ విల్ టేక్ యూ వెరీ ఫార్. థ్యాంక్ యూ. జస్ట్ వాంటెడ్ వన్ యాడ్ వన్ మోర్ స్మాల్ పాయింట్. ఆంటర్ప్రెన్యూర్ అవుదాం అనుకుంటున్నావు అని అనేది నువ్వు అనుకున్నావా వేరే వాళ్ళు చెప్పారు? ఫస్ట్ నువ్వు అనుకున్నప్పుడు నీ డిసిషన్, అది ఫెయిల్యూర్ కూడా నీదే. సో పాయింట్ ద రీజన్ వెన్ యూ సే ఇట్ ఈస్ మైన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్ టు బ్లేమ్. So, and today, I can tell one more point. Recently read an article, Harvard University accepts profiles from India if they are from an IIT and IIM. So, chala mandi India lo IIT, IIMs are minority kada. Yes or no? Man Chittoor jilla lo number of students is equal to number of students in all IITs in India. Yes or no? So, but they wrote one nice line, they are accepting entrepreneurs who failed in their business. So, sometimes, as students you have a great opportunity because you can realize early in your life at 18 and you can take calculated risks. And one more most important thing, timing is very important in business. Now someone got started Flipkart and they became successful, and someone starts e-commerce website in 2017-18. So timing for a product, don't sell mineral water in 99, someone failed, but now mineral water is a great business. How many people want to sell fresh air here in Chittoor? Fresh air rooms, Madanapalli, 5 rupees per hour. Everyone are laughing here. Today it's a $1 billion industry in Beijing. So, timing is very important. Failure is not of your idea,
బట్ సమ్టైమ్స్ ఫెయిల్యూర్కి రీజన్స్ టైం, రాంగ్ టైమింగ్ కూడా ఉంటుంది, రాంగ్ పీపుల్ కూడా ఉంటారు, రాంగ్ టీమ్ కూడా ఉంటారు. టుడే యూ హ్యావ్ దిస్ మెంటర్ ప్యానల్ ఇన్ ద లంచ్, పోస్ట్ లంచ్ వెన్ యూ మీట్ పీపుల్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఐడియా బట్ హౌ టు ఫార్మ్ ఎ టీమ్, హౌ టు హ్యావ్ ఎ రైట్ టైమింగ్ అండ్ హౌ టు ఎగ్జిక్యూట్ ద ప్లాన్ ఆల్సో. యా, థ్యాంక్ యూ. మేబీ I have three perspectives in this. First one, if you ask me ever what is my career dream, 25 years back and today, I want to be an entrepreneur. But I never could do it. I was introspecting why I could not do it. Three reasons. One is I got into certain comfort zone. I'm not able to get out of that comfort zone. You know what you mean by comfort zone. So my comfort zone is monthly paycheck I get every day from my company. Whether I work or not, I used to get it that in certain companies. Nobody care whether you... My comfort zone is a kind of a security what I want to give to my family. I don't want to put in any uncertainty whether that month I'll run a business or can I take care of my family. My comfort zone is 9 to 5 or 9 to 6 kind of a job. My comfort zone is fancy titles and fancy frills you get in corporate, the recognition, the respect in the neighborhood and everything. This was my comfort zone. So my advice to young budding entrepreneurs is get out of your comfort zone very early in your career. If you want to start something, start at very early. Like we have some young entrepreneurs is one my first advice. First, once you settle down in monthly paychecks and corporate frills, you never get out, I'll tell you. And you never want to get out. That's the first advice. Second advice is whatever you do, whether it's as an entrepreneur or as an employer or an entrepreneur, whatever you call it, put your both hands, put your heart and put your head in whatever you do. The passion, the purpose, the commitment, the energy what you do, you bring to your job and your profession is very, very important. So don't do anything half-hearted. As an entrepreneur or an employer, or don't do anything, don't put one hand, put both your hands. That means you need to put all your intellectual horsepower into what you believe is going to be maybe fresh air or water or whatever you believe, put both your heart and both your hands and head and heart into this. The last one, not the least one, I have seen as an employee, you know, you have to take risk. It's not only entrepreneur, it's applicable. Maybe entrepreneur, the risk factor is multiple compared to an employee. You have to take risk and you should have resilience. You will hit many times in your career. I have gone through, you know, I worked in different industry. Before this, I was with Britannia. I was a CIO and CHR. It's a food industry. Prior to that, I was with Computer Associate, it's a software products. Before that, I was with G in aircraft engine and home appliances and lighting. Before that, I was with Toyota, the automaker. And I'm basically an HR person. I come from labor welfare. I did my master's in social work, not even MBA. So what I have consciously did is I took risk of changing profession and changing industry verticals. Although many people refused to hire me, he said, you don't come from that industry when I changed industry. Or last 15 years, apart from my human resources role, I always did M&A, I did business roles, I did CIO role and everything. So get out of your comfort zone, put your heart, hand and passion into whatever you do. Have a resilience and ready to take a risk, which is applicable for entrepreneurship as well as an employee. That's my advice. Thank you. Right, sir. So come out of your comfort zones and be ready to take risks. Srikanth Arimanithaya. సార్, యు ఆర్ ఫ్రమ్ కర్ణాటక, ఉడిపి. ఓకే, సో చూసారు కదా ఆయన ఎలా మార్చారు లైన్స్ని. ఒక ఆటోమొబైల్ కంపెనీ, ఒక జీఈ లాంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ, నౌ హీస్ హెడింగ్ డిఎక్సి, $25 billion కంపెనీ, ఎంఎన్సి. హీఈస్ హెడింగ్ ది ఇండియా ఆపరేషన్స్. సో వీఆర్ ఆల్ ఫార్చునేట్ దట్ పీపుల్ లైక్ మిస్టర్ శ్రీకాంత్ ఆర్ హియర్ విత్ అస్ దిస్ మార్నింగ్ ఆన్ దిస్ స్టేజ్. అండ్ ఆల్సో ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ టీవీ ఫైవ్స్ కాలేజ్ కనెక్ట్ టూ ఉమెన్ వెనక్కి కూర్చున్నారు, కాకపోతే ముందుకు వచ్చేస్తారు. సో ఫస్ట్ టైం ఇద్దరు పార్టిసిపేట్ చేయటం. వైశాలి అయితే అప్పుడు నేను కృష్ణా జిల్లాలో అయితేనే వస్తానని చెప్పినట్లు గుర్తు నాకు, సో జిల్లా ఫీలింగ్, బట్ స్టిల్ షీ కేమ్ హియర్. సో చౌదరి గారు ఇందాక బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో అంటున్నారు, షీఈస్ గోయింగ్ టు కమ్ టు ఆల్ ది కాలేజ్ కనెక్ట్ ఇనిషియేటివ్స్ అని. సో మాకు పర్మనెంట్ టీం ఎవరంటే జిగ్నేష్ చరణ్ అండ్ నౌ వైశాలి గాట్ యాడెడ్. సో థ్యాంక్ యూ వైశాలి అండ్ ప్రతిభ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ డైస్. నెక్స్ట్ క్వశ్చన్. గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్, ఐఎమ్ పవన్ కుమార్, ఐఎమ్ ఫ్రమ్ ఈసీఈ థర్డ్ ఇయర్. జనరలీ ఐ బికెమ్ మోర్ ఎగ్జైటెడ్ వెన్ ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్
entrepreneurs and famous personalities. In my mind, I thought of asking many questions, but because of time sense, I'm permitting my questions up to the number 5. Yeah, mentor connect ani ippudu you will attend the afternoon session akkada meer naalu question akkada based on the priority I'll ask only one yes okay. Which is the most important one? Okay, nowadays creating a job is very difficult, but very difficult. That's why many are interested to join in job than getting. Means unable to start the entrepreneur and business means they are unable to take the risk. That's why we are facing the unemployment issue. If we solve this issue, then we'll overcome this issue and many will be employed. Then employment rate will also be increased. How can we overcome this problem? మొదటిగా ఇందాక అడిగిన క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి కొంచెం కోరిలేషన్ అయితే ఉంది. మీరు జాబ్ క్రియేట్ చేయడం కష్టం అంటున్నారు, జాబ్ తెచ్చుకోవడం ఈజీ అంటున్నారు. ఈరోజు కాంటెక్స్ట్లో జాబ్ క్రియేట్ చేయడం ఈజీ, జాబ్ తెచ్చుకోవడం కష్టం అయిపోయింది. మీరు ఏది మైండ్లో పెట్టుకొని అడుగుతున్నారో ఇఫ్ ఐ కెన్ అండర్స్టాండ్, ఈ జాబ్ క్రియేట్ చేయడం అనేది రిస్క్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందంటున్నారో, ఇందాక కూడా అదే అన్నారు కదా, రిస్క్ ఫ్యాక్టరే ఫెయిల్యూర్ ఫ్యాక్టర్. మనము చాలా వరకు ఫర్ సమ్ రీజన్స్ మనము చదివిన ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి ఈ టీమ్ బిహేవియరల్ కానీ అట్లాగే టీమ్తో వర్క్ చేయడము, బయట వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవడము, ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు మీ వయసు 20 సంవత్సరాలు, కాలేజ్ నుంచి పోయినారు, నీ దగ్గర చాలా మంచి ఐడియా ఉంది, కానీ నీ దగ్గర లేనిది ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేదు. అరే ఇప్పుడు నేను జయ చౌదరి గారు ఇక్కడ ఉన్నారు, జయ చౌదరి గారు నాకు కూడా మెంటరే. అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటే, నేను ఆంటర్ప్రెన్యూర్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ జాయిన్ అవ్వకముందు ప్రతి 1 ఇయర్ 2 ఇయర్స్కి నేను కొత్త మెంటర్స్ వెతుక్కుంటూ పోయేవాడిని. ఎందుకంటే నా దగ్గర లేనిది ఏంటి అంటే ఎక్స్పీరియన్స్, నా దగ్గర ఉన్నది ఏంటి అంటే ఐడియా, ఎనర్జీ. నేను రిస్క్ తీసుకోవాలి, ఆ రిస్క్ని మిటిగేట్ చేయాలి అంటే ఇప్పుడు నీ కాంటెక్స్ట్లో నేను జాబ్స్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే, ఆ జాబ్స్ క్రియేట్ చేసినప్పుడు ఎవరికైతే నువ్వు ఉద్యోగాలు ఇస్తున్నావు వాళ్ళందరూ కూడా రిస్క్లో ఉన్నట్టే, నీది ఫెయిల్ అయిందంటే. సో ఫెయిల్యూర్ అనేది ఒకటి అయినందుకు అందరూ చెప్పినారు కదా, దానికి ప్రాబ్లం లేదు. కానీ అది అవ్వకుండా చూసుకోడు మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ ఐడియా నాతో వచ్చాను, ఈ ఐడియాయే సక్సెస్ అవ్వాలి, ఈ ఐడియా నేను మార్చను, దానికి ఎమోషనల్ అటాచ్మెంట్ అయిపోతాము, దీన్నే ఇట్లా చేయాలి అని. చాలా వరకు మనం పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినము. కొన్ని పరిస్థితుల్లో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ దగ్గర మనం మెంటార్షిప్ తీసుకోవడం, ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం ఈ స్టేజ్ మీదే ఉంది. ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆలోచించిందో, జాబ్స్ అనేది ప్రపంచంలో పెద్ద ప్రాబ్లం అయితే ఇక్కడ కూడా అదే ప్రాబ్లం ఉంది మనకి. అందులో కొత్త రాష్ట్రం ఇంకా పెద్ద ప్రాబ్లం ఉండడం వల్ల ఇవన్నింటినీ మనం చేయాలంటే ఏదో మనం ఒక ప్రకారంగా చేసుకుంటూ పోతే సరిపోదు. మీ అందరూ స్టూడెంట్స్, మీరంతా ఎనర్జీ, వీళ్ళ దగ్గర నుంచే జాబ్ క్రియేటర్స్ రావాలి. వీళ్ళని జాబ్ క్రియేటర్స్ రావాలంటే వీళ్ళ దగ్గర లేనిది ఏంటి? ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఆ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని కనెక్ట్ చేయడమే ఈ కాలేజ్ కనెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటిది ఒక ప్రోగ్రామ్ మనం ఇనిషియేట్ చేసాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఎన్నో ఇనిషియేట్ చేయబోతున్నాము. సో ఇప్పుడు ఈరోజు నీకు ఈరోజు ఇక్కడ నువ్వు కూర్చోవడం అనేది డెస్టినీ అయితే, ఈరోజు వీళ్ళు ఇక్కడ రావడం డెస్టినీ అయితే, ఈరోజు ఈ సిచ్యువేషన్ని నువ్వు ఫ్యూచర్లో ఎట్లా వాడుకుంటావు అనేది నీ చేతిలో ఉంది. నువ్వు ఈరోజు మధ్యాహ్నం కలిసే నీ మెంటార్ని కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళని కానీ, ఎవరినైతే వీళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎంత ఇన్పుట్స్ తెచ్చుకోగలవో, నువ్వు ఏదైతే జాబ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావో, మేమందరం ప్యాషనేట్ పీపుల్, నీకు హెల్ప్ చేయడానికే ఉండాం మీలాంటి వాళ్ళందరికీ. ఇది తీసుకొని పోవాలండి. మనకి ఇది ఒకటి మిస్సింగ్ అవుతుంది, ఆ గైడెన్సు మనము, అది ఆ కల్చర్ లేదు, ఆ కల్చర్నే మనం బిల్డ్ చేస్తున్నాము. ఇది ఎప్పుడైతే ప్రారంభం జరిగిందో, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎప్పుడైతే మీకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తారో, మనం ఎన్నో జాబ్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, విత్ దట్ నోట్ మన మీరు ఒకటి ఆలోచించండి. చాలామందికి మనకి టీమ్ బిహేవియర్లో కొంచెం ఆలోచన తక్కువ ఉంటుంది. ఆ టీమ్కి కొంచెం మనం ఏంటంటే సింగిల్ ఫోకస్డ్ కొంచెం ఇండివిజువల్గా పోతాము. నీ బర్త్డే కేక్ కూడా మొత్తం నువ్వు తినలేను అన్న, నీ బర్త్డే కేక్ తినాలన్నా నీకు మనుషులు కావాలి. లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు యువర్ సక్సెస్ జస్ట్ నాట్ ఈస్ యువర్ సక్సెస్, యువర్ సక్సెస్ ఈజ్ విత్ ఆల్ ద పీపుల్ హూమ్ యు ఆర్ అరౌండ్ వర్కింగ్ విత్. అట్లా కలెక్టివ్ థింకింగ్, కలెక్టివ్ విజన్తో పోతే యూ కెన్ ఆల్వేజ్ మిటిగేట్ ఫెయిల్యూర్స్. ఇదే నువ్వు ఇట్లా క్రియేటింగ్ జాబ్ ఈజ్ ఈజియర్ అంటావు. ఓకే,
With that note, thank you so much. I'll come back and join later. Thank you. Pinni gar ippudu malli join avutaru manto. So okay, next question. ఇప్పుడు అందరూ కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద అడుగుద్దామా? ఆర్ యూ గోయింగ్ టు అగైన్ ఆస్క్ ది సేమ్ క్వశ్చన్? స్టార్టప్స్, అది కూడా మళ్ళీ ఎంటర్ప్రెన్యూరే. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మన స్టేజ్ మీద చాలామంది టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సో బీ ప్రిపేర్డ్ టు ఆస్క్ టెక్నాలజీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ యాజ్ వెల్. ఓకే, అడుగమ్మా ప్రశ్న అడుగు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఐఎమ్ సో గ్లాడ్ టు సీ ఆల్ సచ్ గ్రేట్ పర్సనాలిటీస్ టుగెదర్ హియర్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ రెస్పాన్సిబుల్ for conducting this program. And my question is, why a common man can't start a startup, sir? Nowadays, we see common man is facing many problems. And to start a startup, he is facing much problems, investing money, everything, even though he is creative and innovative. Right. Carl Analytics promoter in Armanto ikkada. So he will answer your question. So actually it is not true. Today anyone, if they have a good idea and if they have a product, a POC kind of thing, like proof of concept, which is working and which can add value, you can easily get investment from people. See, there are a lot of firms today, like venture capital funds and seed funds and so on. They are waiting for new ideas. See, it is easy to think, okay, people who have money can make money easily, but they also need ideas to put their money in, to grow their money. Okay, so I come from a financial world. I was an algo trader, so I used to predict markets, to invest in the markets. So one of the most difficult things in markets or money management is, how do you grow money? Everything has risk. If you put money in a bank, even the banks can go bust. Okay, so the probability of that is less, but still the returns is not so good. So there are a lot of funds which have huge amount of capital and they are waiting for good ideas. And if someone has a good idea and if that idea has potential, surely you will get a lot of funding. So for that, there are a lot of people. See, for example, the connects like this, you can discuss with people, mentors, and you can fine tune your idea so that at the end of the day, someone pays you if something is of help to them. Like, you make something, a product or a service, okay? If it helps someone, only then you get paid, right? So at the end of the day, how is it helping someone is what you need to see. If you create something which can add value or add wealth to someone, you will surely be successful. And there will be a lot of people to help you fund your project and make it successful. Okay? Patents, IPs. Yeah, you have patents, your IPs. You can once you apply for patent and you get an IP, you can keep getting money forever throughout your life. Okay? So AP government has a lot of initiatives to promote your ideas. There are various other startup accelerators who also help you. So you need to have the right connect. Today, everyone has internet, right? And all you need to do is, I have an idea, how do I market it? You have to just Google that, and you will have so many other links where you can go and, you can showcase your skills. Right, Jignesh Shamiru, itu ravali. మీ ఆడియన్స్ అంతా ఎక్కువ ఇటున్నారు. ఓ ఫ్రెండ్, కామన్ మ్యాన్ అంటే ఏంటమ్మా నీ దృష్టిలో? కామన్ మ్యాన్ అంటే ఎవరు? కామన్ మ్యాన్ అంటే ఒక పల్లెటూరు నుంచి వస్తే కామన్ మ్యానా? కామన్ మ్యాన్ అంటే ఒక జెడ్పీ స్కూల్లోనో ఒక ప్రైవేట్ స్కూల్లోనో ఒక చిన్న ఊర్లో డాన్ బాస్కో స్కూల్లో చదువుకుంటే వాడు కామన్ మ్యానా? ఇంట్లో పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ చిన్న జాబ్ చేస్తూ మీ హైయర్ ఎడ్యుకేషన్కి లక్షల లక్షలు ఫీజు కట్టలేని వాళ్ళు లోన్ తీసుకొని కష్టపడి అన్ని అప్పులు పెట్టి చదివాడు వీడు కామన్ మ్యానా? లేదు, అసలు చదవడానికే డబ్బులు లేదు, అసలు జాబే రావడం కష్టం అనుకున్నప్పుడు ఒక ఐడియా లోపల పెట్టుకుని నేను బిజినెస్ చేయాలనుకునేవాడు కామన్ మ్యానా? ఇలా కామన్ మ్యాన్ అని ఆలోచిస్తే ఇక్కడ ప్రతి ఒక్కడు కామన్ మ్యానే. స్టార్టింగ్ ఫ్రమ్ జయ చౌదరి గారు,
స్టార్టింగ్ ఫ్రమ్ జయ చౌదరి గారు 40 ఏళ్ల క్రితం ఇంట్లో ఏమీ లేని టైంలో నుంచి ఆయన ఈరోజు ఈ స్టేజ్ దాకా వచ్చారు అంటే ఆయన దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరు స్టార్టింగ్ ఫ్రమ్ మన శ్రీకాంత్ గారు ఎవరు చూడు వీళ్ళందరూ కామన్ మ్యాన్ అమ్మా, ఎవరు రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. కానీ వీళ్ళందరి దగ్గర ఒక్కటి కామన్గా ఉంది, ది ఫైర్ ఇన్ ద బెల్లి, దట్ ఫైర్ విచ్ కాంట్ గో అవే బై విచ్ కాంట్ బి కెప్ట్ అవే బై ఆర్ చుట్టాలు, విచ్ కాంట్ బి కెప్ట్ అవే బై పక్కింటి శర్మ గారు, విచ్ కాంట్ బి టేకెన్ అవే బై ది ఫ్రెండ్ హూ సేస్ మనకి ఎందుకు రా సినిమాకి పోదాం బంకొట్టి. వాట్ దే హ్యావ్ ఇన్ కామన్ ఈజ్ వీ హ్యావ్ టు డూ సంథింగ్, ఏదో చేయాలి. ఏం చేయాలో తెలియక్కర్లేదు మీకు, అది ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది యాజ్ యూ గోయింగ్ టు ద లైఫ్. బట్ దే హ్యావ్ దట్ ఫైర్ అండ్ దే డోంట్ లెట్ ఎనీ వన్ పుట్ దట్ ఫైర్ ఆఫ్. ఎస్పెషలీ మన ఫ్యామిలీస్లో చుట్టాలు ఎక్కువ మనకి, అవునా? ఇంగ్లీష్లో కామన్ ఒక వెరీ పవర్ఫుల్ డైలాగ్ ఉంది, యూ ఆర్ అన్ యావరేజ్ ఆఫ్ ద 5 పీపుల్ యూ గో అరౌండ్ విత్ అని. అలాంటిది మన చుట్టూ మనం వెళ్ళి జనరల్గా ఏ ఐడియా వచ్చిన ఎవరితో షేర్ చేసుకుంటాం, మన ఫ్రెండ్స్తో, మన ఫ్యాకల్టీతో, మన పేరెంట్స్తో, మన చుట్టాలతో. కానీ నిజంగా గుండె మీద చేసుకుని చెప్పండి, ఎంతమంది మీకున్న ఐడియాస్ని షేర్ చేసుకుంటారు, మీకున్న సక్సెస్ని షేర్ చేసుకుంటారు, మీకున్న ఫెయిల్యూర్స్ని షేర్ చేసుకుంటారు? సక్సెస్ వచ్చి న్యూస్ పేపర్లో ఫోటో వస్తే అందరికీ వాట్సాప్లో మెసేజ్ చేస్తాం, అవునా? బట్ ఒకటి మొదలుపెట్టి ఒకరోజు సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అందరికీ చెప్తాము మన సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వని. బట్ చెప్పాలి, అండ్ చెప్పినప్పుడు ఆ పేరెంట్స్ కానీ ఆ ఎకో సిస్టమ్ కానీ ఆ సపోర్ట్ సిస్టమ్ని ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే, పర్లేదు, యూ హ్యావ్ గివెన్ యువర్ అటెంప్ట్, ఫెయిల్ ఫాస్ట్, ఇట్స్ ఓకే టు ఫెయిల్. ఈ యాటిట్యూడ్ మన కల్చర్లో రావాలి, అది మన పేరెంట్స్ దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద డైరెక్ట్ పాయింట్ టు ఆల్ ది పేరెంట్స్ ఆర్ వాచింగ్ దిస్. ఎవరైనా ఫెయిల్ అయితే ఏమనద్దు అని సపోర్ట్ చేయండి, తెలుసుకోండి, ప్రాబ్లం ఏంటో అడగండి, అక్కడ మొదలు పెట్టండి. దట్ ఈస్ వేర్ ద రియల్ జర్నీ స్టార్ట్స్. అట్లీస్ట్ దే హావ్ గివెన్ ఎ ట్రై. అది కూడా చేయకుండా ఖాళీగా గాలిరులు తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. అట్లీస్ట్ దీస్ పీపుల్ ఆర్ ట్రయింగ్ సంథింగ్. నఫ్ పుట్టింగ్ దిస్ పార్ట్ అసైడ్, వాట్ ఎల్స్ డూ యూ నీడ్ మా? ఆల్ దట్ యూ నీడ్, నేను లాస్ట్ 4-5 సెషన్లు చెప్తున్న అంత ఒకటే పాయింట్, మీ అందరికీ ఫైర్ ఇన్ ద బెల్లి ఉన్నప్పుడు ఆటోమేటిక్ మీ కళ్ళ ముందు ఏదో ఒక ప్రాబ్లం కనిపిస్తుంది. ఇది నేను చెయ్యాలి, ఈ ప్రాబ్లమ్ని వెళ్ళాలి, ఈ ఛాలెంజ్ని వెళ్ళాలి, ఈరోజు నేను మార్క్స్ తెచ్చుకోవాలి, 10 పాయింట్ తెచ్చుకోవాలి, ఏదో ఒకటి ఉన్నప్పుడు ఆల్ దట్ యూ హ్యావ్ టు ఫోకస్ నౌ ఆన్ ఇస్ హౌ డు ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ నౌ, అండ్ వెన్ ఐఎమ్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్ ఐఎమ్ ఐ గివింగ్ మై బెస్ట్. వెన్ ఐ సే బెస్ట్, రియల్లీ బెస్ట్. ఐ వాజ్ రీడింగ్ ఎ స్టోరీ, స్టీవ్ జాబ్స్ మీ ఎందుకు తెలుసు కదా, స్టీవ్ జాబ్స్ ప్రపంచానికి ఎలా తెలుసు, యాపిల్లో చేసిన ఒక పర్సనల్ కంప్యూటర్ ద్వారా తెలుసు. బట్ ఒక జనరేషన్ తర్వాత ఆయన మాయమైపోయాడు, వెళ్ళిపోయాడు. హీ వాజ్ అ బిగ్ ఫెయిల్యూర్, కంపెనీ నుంచి ఆయన కంపెనీ నుంచి ఆయన తరిమేశారు, అంతా అయిపోయింది. బట్ వెన్ హీ వాజ్ బ్రాట్ బ్యాక్, ది థింగ్ దట్ హీ ఇన్నోవేటెడ్ వాజ్ ఐపాడ్. తెలుసు కదా మీ అందరికీ, టచ్ ఒక చిన్న దాంట్లో కొన్ని వేల సాంగ్స్, ఇన్ఫ్యాక్ట్ జయ చౌదరి గారు చెప్పే దాంట్లో ఉంది కూడా, అప్పట్లో చేసిన పోర్టల్ ప్లేయర్ కంపెనీ నుంచి. సో ఆయన ఈ ఐపాడ్ చేస్తున్నప్పుడు, ఐపాడ్ చేయటమే ఒక పెద్ద ఇన్వెన్షన్, టచ్ తీసుకురావటమే ఒక పెద్ద ఇన్వెన్షన్, అన్ని వేల పాటలు అన్ని క్యాసెట్ల బదులు ఒక చిన్న చిప్పులో పెట్టమే ఒక పెద్ద ఇన్వెన్షన్. అన్ని చేసి అతను సాటిస్ఫై అయ్యాడా? అవలా ఏం చేశాడు, ఒకరోజు వీళ్ళంతా టీం అందరు వచ్చి ఆయనకి చూపించారంట, ఇదిగోండి సార్ ఇది ఐపాడ్, ఇది మనం అమ్మబోతున్నాం అని. తీశాడు, ఆడాడు, పీకాడు, లాగాడు, అన్నీ చూసి ఇది చాలా పెద్దగా ఉందండి, కెన్ యూ మేక్ ఇట్ స్మాలర్? ద పీపుల్ వర్ లైక్, యు నో వాట్, ఇన్వెన్షన్ ఎలా ఇన్వెంట్ చేయాలో మేము ఇన్వెంట్ చేసాం, ఈ మొత్తం ప్రాసెస్లో మీరు ఇంకా తగ్గించమంటున్నారా? నో వే, నాట్ పాసిబుల్. హీ వాజ్ థింకింగ్, చూస్తున్నాడు అటు ఇటు, లేచి నుంచున్నాడు. అక్కడ అక్వేరియం ఉంది, హీ వెంట్ దేర్, ఫోన్ అది వదిలేశాడు దాంట్లోకి, ఐపాడ్ని. అది అలా కిందకి వెళ్ళి టుపుక్ 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 అని 3 బబుల్స్ బయటకు వచ్చాయి. ఆ బబుల్ స్పేస్ లోపల ఉంది అంటే అది మీరు ఇంకా తగ్గించచ్చుగా, మేక్ ఇట్ స్మాలర్. దట్స్ పర్ఫెక్షన్, దట్స్ రెసిలియన్స్, దట్స్ ది ఫైర్ ఇన్ ద బెల్లీ. అంటిల్ యూ గెట్ టు దట్ ఫైనెస్ట్ డీటెయిల్, అంటిల్ యూ అప్రోచ్ దట్ ఫైనెస్ట్ ప్రాబ్లమ్ అండ్ గో అండ్ సాల్వ్ ఇట్, నో, మీరేం చేయనట్టే. ఇంకా చేస్తున్నారు మీరు ఇవన్నీ, అది చేయండి, అప్పుడు అడగండి మా వాళ్ళు ఎందుకు కావట్లేదు అని, ఎందుకంటే అప్పుడు మీ వల్ల కాంతి ఏముండదు. థ్యాంక్ యూ మా. రైట్ సార్, చెప్పే కదా అది జిగ్నేష్, మీరు రాకముందు మాట్లాడుకున్నాం కాసేపు మీ గురించి. సో అంటే జిగ్నేష్, వీ సిన్సియర్లీ రిక్వెస్ట్ యూ టు ఎంటర్ ఐదర్ బాలీవుడ్ ఆర్
హాలీవుడ్ స్టోరీ టెల్లింగ్. సో యు ఆర్ ది మాస్టర్ స్టోరీ టెల్లర్. అలా అని చెప్పేసి టెక్నాలజీ లేదు వెనకబడలేదు. హీఈస్ వన్ ఆఫ్ ది పైనీర్స్ ఆఫ్ దిస్ విఆర్ అండ్ ఏఆర్ టెక్నాలజీస్. సో అది మనం గుర్తుంచుకోవాలి. జస్ట్ జోక్స్ చేస్తున్నాను అంతే. అండ్ వీ హ్యావ్ విత్ అస్ మ్యూసిగ్మా. ఇవాళ దీని ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు ఎక్కువ మంది డేటా సైన్సెస్ అండ్ డేటా అనలిటిక్స్ ఇటువంటి రంగాల్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారండి. సో లెట్స్ ఇన్వైట్, లెట్స్ మీరు మీ ప్రశ్న అడగచ్చాము. ఓకే, లెట్స్ ఆస్క్. మీరు అడగట్లేదు అందుకని నేను అడుగుతున్నాను. సార్ రాహుల్ గారు, వాట్స్ హ్యాపనింగ్ ఇన్ ది డేటా సైన్స్ డేటా అనలిటిక్స్ సెక్టర్ అండ్ వాట్ షుడ్ ది స్టూడెంట్స్ లుక్ ఇన్ టు దట్ సెక్టర్ యాజ్ ఎ కెరీర్ ఆపర్చునిటీ? షూర్ సార్. సో నేను వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ యునో డోంట్ ఫోకస్ ఆన్ టెక్నాలజీ. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ టెక్నాలజీ షుడ్ ఐ లుక్ అట్, వాట్ ఈస్ ద న్యూ అడ్వాన్సెస్. ఐ వుడ్ రాదర్ చేంజ్ ద క్వశ్చన్ డిఫరెంట్లీ. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు నన్ను లాస్ట్ ఇయర్ అడిగారనుకోండి, ఐ వుడ్ హ్యావ్ సెడ్ బిగ్ డేటా అండ్ డీప్ లెర్నింగ్. ఈ ఇయర్ అడిగారంటే నేను ఐ వుడ్ సే దట్ గో ఇన్ టు బ్లాక్ చైన్స్. టెక్నాలజీ చేంజ్ అవుతూనే ఉంటుంది. వీ షుడ్ బీ ఏబుల్ టు లెర్న్ హౌ టు లెర్న్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఎలా నేర్చుకోవడం, ఎలా నేర్చుకోవాలి అనేది మనము నేర్చుకోవాలి. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ నాలెడ్జ్ కాన్స్టెంట్లీ కీప్స్ చేంజింగ్. వాట్ ఈస్ లెర్నింగ్? లెర్నింగ్ ఇస్ యూ ఎవ్రీబడి హియర్ నోస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డీకే బై డిటీ ఇస్ యువర్ వేర్ కే ఇస్ నాలెడ్జ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ లెర్నింగ్, రైట్? దట్ ఈస్ వాట్ లెర్నింగ్ ఇస్. సో నాలెడ్జ్ కాన్స్టెంట్లీ చేంజెస్, రైట్? యూ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు లెర్న్. ఫ్యూచర్లో వాట్ యూ షుడ్ లెర్న్ ఇస్ డిఎల్ బై డిటీ, హౌ టు చేంజ్ ద వే వీ లెర్న్. దట్ ఈస్ వాట్ ద గేమ్ ఇస్ గోన్ బీ ఆన్ డిజిటల్ సైన్సెస్. సో దిస్ ఇస్ వేర్ వీ ఆర్ అండ్ వీ ఆర్ ట్రైంగ్ టు సీ హౌ వీ క్యాన్ యూనో ఇన్వెంట్ ద డిఎల్ బై డిటీ, రైట్? వీ ఆర్ రైట్ నౌ అండ్ డీకే బై డిటీ రైట్ నౌ. ఐ వెన్ దట్ కమ్స్ డెఫినెట్లీ ఐ విల్ హ్యావ్ అనదర్ కాన్వర్సేషన్. సో మ్యూసిగ్మాలో ఏంటంటే ప్రాసెస్, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరైనా ప్రశ్న అడిగితే, ఇప్పుడు మీరు ప్రశ్న అడిగితే మేము జవాబు చెప్తున్నాం, కానీ ప్రశ్న అడగటం నేర్పుతారు అక్కడ, అంతేనా సార్? కరెక్టే అండి. యా, ప్రశ్న అడగాలి కరెక్ట్. ఇప్పుడు మీరు మూవీస్ చూస్తారు కదా, సినిమా చూస్తారు కదా. ప్రశ్న తప్పుగా అడిగాను రాహుల్ గారు, నా ప్రశ్న ఆయన కరెక్ట్ చేసి హీ గేవ్ ది రైట్ రిప్లై. నార్మల్ మీడియా ఈజ్ నోన్ ఫర్ దట్ సార్, ఫర్ ఆస్కింగ్ ఆల్ రాంగ్ క్వశ్చన్స్. ఎస్, ఇప్పుడు ఇది ఎలా టెలికాస్ట్ అవుతుందో నాకు తెలీదు, చూడాలి. సో అంత మూవీ చూస్తారు కదా, ఇంగ్లీష్ మూవీ చూస్తారు కదా, ఇమిటేషన్ గేమ్ ఎంత ఎంతమంది చూసారు? ది ఇమిటేషన్ గేమ్ ఎవరు చూడలేదు? ఒక్క అబ్బాయి చూశాడు. అబ్బా థ్యాంక్ యూ. సపోర్ట్ కూడా నా అబ్బాయికి. ఎంతమందికి ఆలన్ ట్యూరింగ్ అంటే ఎవరని తెలుసు? ఆలన్ ట్యూరింగ్, ట్యూరింగ్ 1%. ఎవరు అది? ఇన్వెంటెడ్ ట్యూరింగ్ మిషన్. ఓకే, వాట్ ఇస్ ఇట్? What is he called? Do you know what Turing is called? Mike, tisukunna chep. Alan Turing. Sir, before memory invention, for the movement of bits or for storage of bits, he invented the machine. Beautiful. Known as Turing. He is the basic founder for our computer generations. Before, without Turing, we will not be inventing the computer itself, sir. Beautiful, beautiful. So he is called the father of modern computing. You can sit down. Thanks. రైట్, సో వాట్ డిడ్ ట్యూరింగ్ డూ డిఫరెంట్లీ? సో ట్యూరింగ్ ఎప్పుడు ఫేమస్ అయ్యాడంటే, ఇన్ ద వరల్డ్ వార్ టూ జర్మనీ వాస్ యునో దే హ్యాడ్ అ మిషన్ కాల్డ్ ఎనిగ్మా. ఓకే, సో దట్ ఎనిగ్మా మిషన్ ఎన్క్రిప్ట్స్ ఆల్ దర్ మెసేజెస్. ఎవ్రీబడి నోస్ వాట్ ఎన్క్రిప్షన్ ఇస్? ఎన్క్రిప్షన్ బేసిక్లీ మాస్క్స్ యువర్ మెసేజెస్ సో దట్ నోబడి ఎల్స్ క్యాన్ అండర్స్టాండ్ వాట్ ద హెల్ ఇట్ ఇస్, రైట్? సో ఎనిగ్మా మిషన్ ఎన్క్రిప్ట్స్ ద మెసేజెస్ అండ్ సెండ్స్ ఇట్ అక్రాస్ టు ఎవ్రీ అదర్ జర్మన్ ట్రూప్ that existed or the German allied forces, and UK wanted to break that particular machine. Okay, so it had set up a team of highly intellectual people, and they on a daily basis were trying to break that code on a everyday basis. Prati dinam vallu gochani telavarinche sayankalam danka they will try to break that particular code, right? But Turing came and said that, guys, you are solving the wrong problem. You are trying to break the code on a daily basis, but rather you should be trying to defeat the machine, because machine is generating daily, it generates code every day, it changes the code every day.
యువర్ ప్రాబ్లమ్ ఇస్ నాట్ టు బ్రేక్ ద కోడ్ ఆన్ అ డైలీ బేసిస్. ఇవాళ ఏం కోడో దాన్ని బ్రేక్ చేయాలి కాదు, ఎనిగ్మా మిషన్ని ఎలా బ్రేక్ చేయాలనేది మీ ప్రాబ్లమ్, రైట్? సో వీ నీడ్ టు ఫైట్ మిషన్ విత్ అ మిషన్ అని చెప్పి, దట్ ఈస్ వెన్ దే వర్ ఏబుల్ టు మేక్ ద రైట్ ప్రోగ్రెస్. ఓన్లీ వెన్ యూ ఆస్క్ ద రైట్ క్వశ్చన్, ఓన్లీ వెన్ యూ ఐడెంటిఫై ద రైట్ ప్రాబ్లమ్ టు సాల్వ్, యూ విల్ ఫైండ్ ద రైట్ సొల్యూషన్. వీ ఇండియన్స్ ఆర్ గుడ్ అట్ క్రియేటింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ సొల్యూషన్స్. ఎనీ ప్రాబ్లమ్ మెసేజ్ వస్తుంది కదా, వేర్ ఇస్ 4 విత్ ఇన్ 5, ఆ మెసేజ్ చూస్తారు కదా, వీ ఫీల్ ఫిగర్ ఇట్ అవుట్. ఇఫ్ యూ గివ్ ద క్వశ్చన్ వీ నో హౌ టు ఆన్సర్, బట్ ద రియల్ క్వశ్చన్ ఇస్ డూ యూ నో ద వాట్ క్వశ్చన్ టు ఆన్సర్, రైట్? సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ డిజిటల్ సైన్సెస్, వన్ ఇస్ లర్న్ టు లర్న్, అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఫోకస్ ఆన్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్, బికాస్ ఇన్ ఆర్ బ్లడ్ వీ డు నాట్ హ్యావ్ ఇట్, బికాస్ వీ హ్యావ్ బిన్ మెషర్డ్ ఆన్ వాట్ ఈస్ ది ఆన్సర్. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారంటే ఎగ్జామ్ ఇస్ అబౌట్ వాట్ ఈస్ ది రైట్ ఆన్సర్, దర్ ఇస్ నో ఎగ్జామ్ ఫార్ వాట్ ఇస్ రైట్ క్వశ్చన్. మ్యూజిక్ కూడా అదే చేస్తాం, మీరు లోపల వచ్చారంటే ఫస్ట్ అదే అడుగుతాం, వాట్ ఇస్ ద రైట్ క్వశ్చన్ ఫర్ దిస్, యూ టెల్ మీ, రైట్? సో దట్స్ వాట్ ఇట్ ఇస్. సో యూ బెటర్ ఆస్క్ రైట్ క్వశ్చన్స్ టుడే. మ్యూసిగ్మా ప్రపంచంలోనే నంబర్ వన్ డేటా సైన్స్ కంపెనీ, ప్రమోటెడ్ బై ఇండియన్ కాల్ ధీరజ్, ప్రపంచంలోనే నంబర్ వన్ డేటా సైన్స్ కంపెనీ. ఇలాంటి కంపెనీలో ఉద్యోగం రావాలంటే మీరు ఆన్సర్లు ఇస్తే ఉద్యోగాలు రావు, మంచి క్వశ్చన్ వేస్తే ఉద్యోగం వస్తుంది. కాబట్టి క్వశ్చన్లు అడగడం నేర్చుకోవాలి. సార్, ఎనీవన్ ఫ్రమ్ డిఎక్సి టీమ్ వుడ్ లైక్ టు యాడ్ టు దట్? ఓకే, భాస్కర్ గారు. సో ఐ డోంట్ నో ఇఫ్ దర్ ఎవ్రీబడి ఇస్ అవేర్ ఆఫ్ ద కమ్యూనిటీ ఫోరమ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఇంటర్నెట్ దట్ మిస్టర్ చౌదరి వాస్ మెన్షనింగ్. దట్ ఎవ్రీబడి So everybody is having a good internet with a good speed, right? And you have lot of informations available, but as everybody was talking about which information that you should use at what time, okay? Sometimes always they say that fail fast, and also you should be ready to unlearn. So learn, unlearn, again learn, because technology is changing fast, change is constant, we are in that world. So my sincere suggestion would be, please try to be on community forums on certain technology areas. For example, if you are interested in Internet of Things, or you are interested in with respect to analytics, you try to look at some of the forums, and they do lot of problem statements put in on their websites. Like for example, if it is data science, I'm sure Musigma will know better than me, like Kaggle. Kaggle is the place wherein you have all the problem statements that are available and people across the globe trying to solve. So you can see what kind of problem statements that are being looked into, and that may give rise to some thoughts. And based on that ideas, you try to do, there is a new concept which is picking up, which is called design thinking. And based on that, you do a POC so that you will know whether you are going in the right direction or wrong direction. If it is wrong direction, just take a deep deviation, go a different way, that's fine. But then you should have the passion, as he was mentioning. If you don't have passion, there is no point. So you should have a passion and try to get the problem statements in order to identify what is the right problems that are really being looked into. You should go through this. Similarly, IoT, there are problems which are available as part of, like, you know, I don't know whether you are all aware of Top Coder. There are Urban Codelet. There are a lot of sites that are available which you can go through and see what all the problem statements people are really looking for solutions. That may give rise to some thoughts so that you can try to focus on those areas which will also give some, you know, results which could be positive in your entrepreneurial thinking as well. Rather than you try to come up with something which is already being done, which is a solution available, which we may not even know. So it's better check what you want to, what way you want to really get in. And there are a lot of informations available. Google Mata is there. So you can just go on and check it out, right? So don't try to think that, you know, what you are thinking is right or what you are thinking is wrong. Don't think any question cannot be a dumb question or it can be a dumb question. Just put it. What I do even right now, if there is a problem, technical problem, one is I can sit in a corner and try to solve. But go to the community forums, put that question. Somebody would have already solved it. Try to take it and move forward. So we should try to leverage that information available
in abundance, but you should try to see that how you filter it, get the knowledge, and then move forward. I'm sure everybody can be successful entrepreneur, or even if it is an employee also, you should have that fire in your belly, as you rightly said, and try to take some challenges and try to work on it, convert the challenges into opportunities. I'm sure everybody can win. So thanks, Bhaskar. So we in DXC, we are taking this concept further. That's what I want to. I'm working with Chaudhary Garu, how we can implement in Andhra Pradesh state. So our CEO, Mike Lowry, has challenged 18 months back. He said, all of us either want to work to be an entrepreneur, a lot of questions today, startup and entrepreneurship, and or you want to work in Google, Microsoft, or DXC, or HP, or any of the Fortune 500 companies. But I used to ask to a lot of colleges, do you want to be a freelancer? You are neither an incorporated permanent employee nor an entrepreneur which you start an enterprise. You can be freelancers. There was a lot of research we have done over the last 18 months. We found by 2025, 50% of the workforce in technology and professional services will be freelancers. That means they will work for themselves, they don't work for anybody. So again, $2.7 trillion, the freelancing community will create a new economy. 10 to 15% of labor productivity will be improved using freelancing. The per capita income of employees will go up because of freelancing. In the state of, in the country, Bangladesh, invited many of the multinational company to go and set up delivery centers, but they could not. But with the help of World Bank, I know Chaudhary's one of the mentee, was heading that initiative. Captain Veeresh is a good friend of mine, and they could generate a lot of jobs and freelancers. Today, 17% of the freelancing community worldwide is from Bangladesh. So we have taken that aspiration and we built a platform called Dynamic Talent Cloud, or we call it DXC Cloud. So we partnered with 10 public cloud, which Bhaskar mentioned, like Topcoder, Applause, Upwork, Kaggle, 99test, HackerEarth, around 10. And we have a machine learning algorithm we are building where our managers and customers will post jobs in form of task. And they will crowdsource it, and this task will go through all the public, including LinkedIn and GitHub. We are having partnership, and they will be posted this job, and we don't worry whether they are engineering graduate or non-engineering graduate or matriculate. We don't worry about it. If they can complete the task, they'll be paid. And two more things, then I know Chaudhary want to contribute to this, our thoughts and how we are going to partner. Then another interesting thing is what we found is any job in the industry can be broken down into task, from a project into task. So we are looking at hackathon, ideation, task, and projects to be crowdsourced. So we are building a consulting arm with the Topcoder and a couple of other partners. Go and teach managers and our customers, 6,000 enterprise customers, how do you break down your traditional job into task and crowdsource it? In ideation, we call upstream task, like ideation, architecturing, UI, UX, everything can be easily crowdsourced because there is no customer data or IP associated with that. That's what we learned. The downstream task, like testing, coding, production environment, managing L1, L2 tickets is a little difficult, but we are learning how to do that. Then this platform will trigger millions of tasks in form of jobs to freelancers. You can sit in anywhere in the world. You can sit in Anandpur, you can sit in Hubli, you can sit in this place and take the task, and you can earn 3 times more than a permanent worker can earn. That's the statistics it shows. And in order to do that, we have our engineering products, and we are also partnering with the selected engineering colleges. We have selected 10, including New York University, the Dubai campus we have chosen. What we are going is, we are partnering with this university in the early part of the semester. We are going to introduce our Dynamic Talent Cloud, we call DXC Cloud. And we are giving industrial tasks to students, and including teaching faculty or non-teaching faculty. And we are going to pay them with a slogan called Earn While You Learn. And these tasks have industry, maybe it will be aligned with your curriculum. For example, first semester you are learning a lot of basics in engineering, so we can give you a lot of analyst task. And as you complete your 8th semester, we can give you very high-end task. And by the end, you could have completed 50, 60 tasks and you could have earned money. And then you choose not to join anybody, you want to be freelancers because you make
many times. I remember 2 weeks, 3 weeks back, one of our employee came to my home with a sweet pack and said, Sri, I want to thank you and, you know, I'm leaving DXC. I said, what happened to you? Where you are joining? That was my first question. He said, I'm not joining here. I'm going to be a freelancing employee. And I have been practicing this in last 6 months, and you pay me 200 rupees per hour. He's only 18 months experience. Now I can earn 2,000 rupees per hour. And hours is defined as 9 hours. Now I can define the hours. It can be 18 hours today, tomorrow only. And I can choose the technology. I can choose the company which I want to work on. And I can choose my colleagues. And we are also piloting, I know, interest of time, this is very important. You may ask, can a project be crowdsourced? So we are learning a technology called CRM, that is cockpit resource management, not customer relationship management, cockpit resource management. What it does is, as part of the agile learning, the aerostats and the pilot assemble 1 hour before the flight is taken off. And many of them have never worked together. They first time meeting, and they have a methodology called CRM. It have 5 to 6 questions. I need to talk to you, you need to talk to me, like that. Then by the time they complete a flight from Dubai to Washington DC, 14 hours, they have delivered ultimate customer satisfaction and protected the equipment that called aircraft, and they move into another project. That project team is called Adocracy, ad hoc projects, like making movies. And this, they form, storm, norm, and perform in 16 hours. Then they dismantle. So we are adopting some of the spirit behind that. We want to, certain tasks we'll put it in a project, and a project manager can bid. Then he can assemble 4 developers, 1 architect, 1 UI guy, and 2 testers, and deliver in 3 weeks, and none of them work together, none of them seen, none of them know each other, but they assemble together a methodology we are developing. So it's sky is the limit. So one of the things, I'm very happy if you guys want to be part, one of the things I was recommending Chowdhury, this mentor-mentee relationship, we can engage in this platform. So at any point of time, you get interesting big data, who is the mentor, you, all your awards and recognition, what you are thinking from Honorable Chief Minister's office, you have a very data-oriented this one, and we can also push all participating companies into task in this platform. Of course, PwC have PwC exchanging in US only launched it. I mimicked that also with the functionality. So that's what I want to share. Going back into Bhaskar, you can earn and learn, and it, you need to know how to do it in the today's world of digital. And thank you. Yeah. Thank you, Srikanth. Ippudu Srikanth cheppin dantlo. చాలా కన్వెన్షనల్ మోడల్స్ బిజినెస్ మోడల్స్ ఇవన్నీ కూడా డిజర్ప్ట్ అయిపోతున్నాయి. పాతకాలం ఏమవుతుంది, మీరు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతుంటే ఎవరో ఎక్స్వైజీ కంపెనీలు వస్తాయి క్యాంపస్కి, ఇక రిక్రూట్ చేస్తారు, తీసుకెళ్లి కంపెనీలో పెడతారు, 1 ఇయర్ బెంచ్ మీద పెడతారు, దాని తర్వాత ప్రాజెక్ట్స్లో ఉండేవి. ఇప్పుడు ఆ మోడల్స్ ఏమి ఉండవు, ఇంకా క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటూ రారు. ఎందుకంటే వారు చెప్పినట్లా మోర్ అండ్ మోర్ ఆన్లైన్ జాబ్స్ ఉంటాయి. ఈవెన్ గార్ట్నర్ కూడా అదే ప్రిడిక్ట్ చేస్తున్నారు, ప్రపంచంలో 80% ఆఫ్ ది జాబ్స్ విల్ బి వర్చువలైజ్డ్. అంటే దానికి మనం బెంగళూరుకు పోయి పనిచేయాలా, లేకుంటే శాన్ ఫ్రాన్సిస్కో పోయి పనిచేయాలా, అవన్నీ అక్కర్లేదు. మీరు మదనపల్లిలోనే కూర్చొని వారు చెప్పినట్లు మైక్రో జాబ్స్, దేర్ ఆల్ క్రౌడ్ సోర్స్డ్. ఆ మైక్రో జాబ్స్ మీకు మైక్రో స్కిల్లింగ్ ఉంటే అవి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడే మీరు MIT's క్యాంపస్లోనే వైల్ యు ఆర్ స్టడీయింగ్ యూ కెన్ ఆల్సో మేక్ సమ్ అర్నింగ్. అర్నింగ్ కూడా నార్మల్ అర్నింగ్ కాదు, ఈజ్ టాకింగ్ అబౌట్ 2,000 రూపీస్ పర్ అవర్. మీరు ఆ స్కిల్లింగ్ కూడా వాళ్ళని నేర్పిస్తారు. అందుకని మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ DXCతో ఒక కొలాబరేటివ్ అగ్రిమెంట్లో ఎంటర్ అవుతున్నాము. దాంతో మేబీ దే ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఫ్యూ కాలేజెస్, మేబీ MITS మదనపల్లి ఆల్సో కెన్ కంపీట్ టుడే. వాళ్ళతో మాట్లాడడానికి అనంతపురం నుంచి రమేష్ కూడా వచ్చాడు, అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ అతను వచ్చాడు, ఈ ఆల్సో ఈజ్ గోయింగ్ టు కంపీట్ విత్ MITS. సిమిలర్లీ SK యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగభూషణ్ రాజు ఆల్సో హెస్ కమ్ టు మీట్ DXC టీమ్. సో వీఆర్ క్రియేటింగ్ ది కాంపిటేటివ్ స్పిరిట్. ఎందుకంటే ఎవరైతే ప్రొయాక్టివ్గా ఉండి వాళ్ళు DXCతో మాట్లాడి ఆ జాబ్స్ ఒక పైలట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చాలామంది అనుకుంటున్నారు ఏపీ ఫైబర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎందుకు ఇస్తున్నారు విలేజెస్కి, ప్రతి విలేజ్లోనూ ఫైబర్ టర్మినేషన్ ఇస్తున్నారు, ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట్లో కూడా గిగాబిట్స్ ఆఫ్ బ్యాండ్ విడ్త్. చాలామంది ఇదేదో సినిమాలు చూసుకోవడానికి అని చెప్పేసి అనుకుంటున్నారు, కాదు. మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు దట్స్ వై ఈజ్ కాల్డ్ విజనరీ చీఫ్ మినిస్టర్. ఆయన అనుకున్నది ఏంటంటే ఈ ఆన్లైన్ జాబ్స్ రాబోతున్నాయి, పెద్ద పెద్ద ఐటీ సిటీస్
ఘోస్ట్ సిటీస్ అవుతున్నాయి. ఎందుకంటే డెట్రాయిట్లో ఈరోజు చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ పడగొట్టేసి దాన్ని అగ్రికల్చర్ ఫార్మర్స్కి ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీ పోవటం లేదు, అక్కడున్న ఇండస్ట్రీస్ అన్నీ వేరే చోట తరలి వెళ్ళిపోయినాయి. ఆ సిచ్యువేషను మోస్ట్ ఆఫ్ ది సిటీస్లో రాబోతుందని చెప్పి ప్రిడిక్షన్స్. లాట్ ఆఫ్ సిటీస్ విల్ బికమ్ ఘోస్ట్ సిటీస్. ఎందుకు ఘోస్ట్ సిటీస్ అవుతాయంటే, ఇప్పుడు ఈరోజు మీరంతా చదువుకున్నారు, మీరు చదువుకున్న తర్వాత ఏదో కంపెనీ వస్తాయి, కంపెనీ వస్తే మీరు బెంగళూరులో ఉద్యోగం వస్తుంది, వాళ్ళ కంపెనీలో పోయి ఆ బిల్డింగ్లో పనిచేస్తారు. వీళ్ళే డిఎక్సీనే 50,000 మంది ఇండియాలో పనిచేస్తున్నారు వాళ్ళ కంపెనీలో. ప్రపంచంలో అంతా చూస్తే 1.5 లాక్ వర్కర్స్, అంటే వాళ్ళ ప్రొఫెషనల్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ వెరీ హై టెక్నాలజీ. ఇలాంటి కంపెనీనే ఈరోజు ఏం మాట్లాడుతుంది, ఆన్లైన్ జాబ్స్ విల్ బి మోర్ ఇన్ డిమాండ్, అవి ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ మనకి భారతదేశంలో. మీకు టెక్నాలజీ అనేది ఉంటే మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, మీరు మదనపల్లిలోనే మీ ఇంట్లోనే కూర్చొని ఆ జాబ్స్ అని డౌన్లోడ్ చేసుకొని ఫారిన్ ఎక్స్చేంజ్ అర్న్ చేసుకోవచ్చు. నేను ఢాకాకి వెళ్ళినప్పుడు అక్కడ ఢాకా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ $100,000 పర్ యానం ఇంట్లో కూర్చొని, వాళ్ళు ఎక్కడికి, అక్కడ ఇన్ఫోసిస్ లేదు, డిఎక్సీ లాంటి కంపెనీలు ఏం లేవు, అయినా కూడా అంత అర్న్ చేస్తున్నారు. దీనికి కావాల్సింది ఏంటంటే డిగ్రీలు కాదు, కావాల్సింది ఏంటి, నాలెడ్జ్. మీకు నాలెడ్జ్ అంటూ వస్తే మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, మీరు ఉన్న చోటనే ఆన్లైన్ జాబ్స్ క్రియేట్ చేసుకొని యూ కెన్ మేక్ ద యువర్ ఓన్ లైవ్లీహుడ్ అనమాట. అందుకని ఈ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మన భారతదేశంలో డిఎక్సీతో అనుసంధానమయ్యి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యూజింగ్ ఏపీ ఫైబర్ ఇంటర్నెట్ ద్వారా జాబ్స్, అంటే ప్రజల వద్దకు పాలన అని మన చీఫ్ మినిస్టర్ గారు ఒక స్లోగన్ ఉంది కదా, ప్రజల వద్దకు పాలన అని. ఇప్పుడు ప్రజల వద్దకు ఉద్యోగాలు, విద్యార్థుల వద్దకు ఉద్యోగాలు. మీరు ఎక్కడికో పోయి కంపెనీలో పనిచేయక్కర్లేదు, మీ దగ్గరికే ఉద్యోగాలు వస్తాయి. యూ కెన్ మేక్ మనీ వైల్ యు ఆర్ లర్నింగ్, ఆర్ వెన్ యూ వాంట్ టు బీ ఇన్ యువర్ ఓన్ టౌన్ ఆర్ విలేజ్, యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. అది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎక్సీ ఒక ఎక్స్పెరిమెంట్, ఒక పైలెట్, మేబీ 1 or 2 కాలేజెసా, ఈ 3 కాలేజెసా, అది డిపెండ్స్ ఆన్ దేర్ ఎబిలిటీ. ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్ ఇన్ 3 పైలెట్స్ ఇన్ ది 3 కాలేజెస్, వీ వెల్కమ్ దట్. అదర్వైజ్ ది సెలక్షన్ ప్రాసెస్ డిపెండ్స్ ఆన్ డిఎక్సీస్ ఫైనల్ జడ్జిమెంట్. థ్యాంక్ యూ. రైట్ సార్, యా సో అండ్ ఏఐ, ఓకే అడుగమ్మా. మైక్ దగ్గరగా పెట్టుకో, యా పనిచేస్తుంది అసలు. మైక్ చూడండి. ఆర్ టేక్ దిస్ మైక్. Very thankful to be here. So my mic closer to your mouth. Yeah, my question is about artificial intelligence. As one, artificial intelligence is one of the trending technology. When artificial intelligence came into existence, many small jobs will vanish out. For example, if driverless cars will come, no, what will be the situation of the drivers, and how much extent it is good? Indy Jignesh bhai dosna. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కొత్త కాదమ్మా. నేను చిన్నప్పుడు 92-95 టైంలో కంప్యూటర్లో రోడ్ ర్యాష్ ఆడుకునేవాడిని. ఎప్పుడైనా విన్నారా మీరు ఆ గేమ్, రోడ్ ర్యాష్ బైక్ గేమ్? రోడ్ ర్యాష్ ఆడుతున్నప్పుడు పక్కన ఒక క్యారెక్టర్ వచ్చి మన కాలుతో దంతే, ఒక చేత్తో దంతాడు, లేదా రాడ్ తీసుకొడతాడు, యా అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఓకే, అక్కడ ఆ రోజులో వాడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ కాల్డ్ రూల్ బేస్డ్. వచ్చిన ఓకే ఇది చేస్తే అది చేయి, ఇఫ్ దిస్ హ్యాపెన్స్ దెన్ దట్ షుడ్ హ్యాపెన్, ఇఫ్ ఫర్ లూపులు వాడుకుంటూ చిన్న చిన్న కోడ్ రాశారు అప్పట్లో. అది ఎక్కడ దాకా వచ్చింది ఈరోజు, ది హోల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెస్ కమ్ టు ఎ లెవెల్ వేర్ కంప్యూటర్ కెన్ లెర్న్ బై ఇట్ సెల్ఫ్. ఎలా? బై షోయింగ్ దెమ్, బై టీచింగ్ దెమ్ హౌ హ్యూమన్స్ లెర్న్. మన న్యూరో కాగ్నిటివ్ సైన్స్లో దే డిడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్, అసలు మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి కదా అని చెప్పి అనాలిసిస్ చేసి, మనకి ఎప్పటి నుంచి ఒక సామెత ఉంది ఏంటి, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని. బట్ ఏం జరుగుతుంది దాంట్లో ఎగ్జాక్ట్గా అంటే, ఒకడు అదే పనిగా ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే మైండ్లోనే న్యూరాన్స్, ఈ బ్రెయిన్లోనే న్యూరాన్స్ అదే డైరెక్షన్లో ఫ్లో అవుతూ 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 ఫైర్ అవుతూ ఉంటాయన్నమాట. అక్కడ ఫైర్ అయ్యేది ఏంటి, ఎలక్ట్రిసిటీ.
ఎలక్ట్రిసిటీ ఒక మెటీరియల్ మీద అంత లెవెల్లో ఫైర్ అవుతుంది అంటే ఇట్ ఈస్ మేకింగ్ ఏ పర్మనెంట్ పాత్, ఒక మరకలా పడిపోతుంది అక్కడ. దట్ దీస్ ఆర్ ద ఫోల్డ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ ది బ్రెయిన్ అండ్ ఎర్లీ ఏజ్ జరుగుతుంది అనమాట. మనకి 12 ఇయర్స్ లోపు న్యూరోప్లాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది జరుగుతుంది. ఈరోజు ఏం చేస్తున్నారంటే ఇదే దీన్ని, ఓకే ఒక హ్యూమన్కి నేను చిన్నప్పుడు పిల్లవాడికి ఇది మంచి ఇది చెడు అది పట్టుకుంటే కాలుతుంది అని పేరెంట్స్ నేర్పిస్తారు. దీన్ని మన కంప్యూటర్ భాషలో ఏమంటారంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటారు. ఎవరో నేర్పిస్తారు ఇది 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 అది, ఇది కుక్క ఇది పిల్లి, ఫొటోస్ వరుసగా 1000 ఫోటోలు చూపించి ఇదిగో ఇది కుక్క ఇది పిల్లి ఇది కుక్క అని నేర్పిస్తే అది సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఒక స్టేజ్కి వచ్చాక ఏమవుతుందండి సూపర్వైజ్డ్ లెర్నింగ్లో, ర్యాండమ్గా 1001 ఫోటో తీసుకొచ్చి ఇప్పుడు దాకా నీకు 1000 నేర్పించాను కదా ఇదేంటి చెప్పుకోండి అంటాడు కంప్యూటర్ని. కంప్యూటర్ గెస్ చేస్తుంది, ఓహో ఇంతకుముందు నేను నేర్చుకున్నాను బట్టి చెవి ఇలా ఉంటే పిల్లి, ముక్కు ఇలా ఉంటే కుక్క. సో అది ఆ ఫీచర్ రికగ్నిషన్ తీసుకొని ఇట్ స్టార్ట్స్ సేయింగ్ యూ దిస్ ఈజ్ డాగ్, దిస్ ఈజ్ దిస్. ఇది సూపర్వైజ్డ్. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ 5 ఇయర్స్లో బాగా అడ్వాన్స్లోకి వచ్చాం బిగ్ డేటా వచ్చిన తర్వాత. బట్ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ ప్రాసెసింగ్ విత్ ది అడ్వెంట్ ఆఫ్ జీపీయూస్ ఎక్కడ దాకా వచ్చిందండి ఈ టెక్నాలజీ ఈరోజు, ఆటోమేటిక్ లెర్నింగ్ విచ్ ఈస్ ది డీప్ లెర్నింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం దీన్ని మనం. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం, పక్కన ఎవరో ఇద్దరు కొట్టుకున్నారు, స్టక్మన్ పోలీసులు వచ్చారు, వాడిని పిచ్చ బాదురు బాదారు తీసుకెళ్ళి లోపలేశారు, మీరు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇలాంటి గొడవ ఏం జరుగుతుంటే అక్కడికి వెళ్తారా మీరు, ఆ లోపలికి వెళ్ళి వాళ్ళ మధ్యలో దూరతారా? దూరరు. ఎందుకు దూరరు? దూరితే పోలీసులు వచ్చి కొడతారు, కొట్టి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేస్తారు, పోలీస్ స్టేషన్లో వేస్తే మా నాన్న వస్తాడు మళ్ళీ నన్ను ఇంట్లో మళ్ళీ కొడతాడు. సో ఇదంతా ఎవరైనా చెప్తున్నారా మీకు? చెప్పట్లా. యు ఆర్ అండర్స్టాండింగ్ ది సిమిలారిటీస్ హ్యాపెనింగ్ ఇన్ ది సీన్, యు ఆర్ రికగ్నైజింగ్ ది ప్యాటర్న్స్ దేర్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ కాల్డ్ ఇండక్టివ్ రీజనింగ్. బై నేచర్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ నేచర్లో జరిగేవన్నీ చూస్తూ కెన్ యూ డిరైవ్ ఏ ప్రిన్సిపల్, ఒక జనరల్ ప్రిన్సిపల్ని అర్థం చేసుకోగలమా? రీసెంట్గా ఐ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వాడు అతను చిన్న పాప ఉందన్నమాట, కార్లో వెళ్తున్నారట. కార్లో వెళ్తున్నప్పుడు ఈ పాప చేతిలో ఒక 1 రూపీ కాయిన్తో ఆడుకుంటుందంట. సడన్గా కాయిన్ కింద పడింది, వాళ్ళు కార్లో లైట్ వేశారు, పాప కాయిన్ తీసుకుంది, వెంటనే లైట్ ఆపారంట. పాప లైట్ అయ్యింది అని అడిగిందంట, ఎందుకు లైట్ కాయిన్ తీసేసుకున్నావు కదా అన్నాడంట. వెంటనే పాప కాయిన్ వదిలేసిందంట. కాయిన్ కింద పడంగానే ఏంటి ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చెప్తున్నారా పాపకి, ఇక్కడ మనం లైట్ వేస్తే కాయిన్ ఇస్తున్నారు, సో కాయిన్ పడితేనే లైట్ వేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ ఇండక్టివ్ రీజనింగ్. ఇదే ఎబిలిటీ మన కంప్యూటర్స్కి ఇస్తే ఎలా చేస్తుంది? ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి మన కంప్యూటర్స్కి? అసలు ఆటోమేషన్ ఇవన్నీ ఎందుకు రావాలి? ఎందుకు రావాలి అంటే ఈరోజు మనం చేసే కామన్ రొటీన్ జాబ్, ఆ ట్రాఫిక్ సిగ్నల్లో ట్రాఫిక్ మనిషి నుంచొని ఓ ఇక్కడ ఇంతమంది వస్తే నేను ఆపాలి, ఇంతమంది వస్తే పంపించాలి, ఈ ఆటోమేటెడ్గా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ 20 సెకండ్స్ 30 సెకండ్స్లో కాకుండా కెమెరాస్ పెట్టి సెన్సార్స్ పెట్టి గూగుల్ మ్యాప్స్ని బట్టి ఓకే ఎప్పుడు ఎన్ని సెకండ్స్ ఇవ్వాలి అని ఆటోమేట్ చేస్తే ఆ ట్రాఫిక్ మనిషి పొద్దున్నీ రాత్రి దాకా ట్రాఫిక్లో కూర్చొని ఆ పొల్యూషన్ పీలుస్తూ ఆ కష్టపడేదంతా పోవచ్చుగా. మీరు ఎంతోమంది పేరెంట్స్ ట్రాఫిక్ కాన్స్టేబుల్స్ అయి ఉండొచ్చుగా, అక్కడ నుంచొని కాలు నొప్పులు ఇవన్నీ పోవచ్చుగా. సో ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ హ్యూమన్స్ వీఆర్ బ్రింగింగ్ ఇన్ ది టెక్నాలజీ. ఎస్, ఇలాంటి టెక్నాలజీస్ వచ్చినప్పుడు కొన్ని జాబ్స్ పోతాయి, బట్ కార్లు వచ్చినప్పుడు గుర్రాలు దోలే వాళ్ళు కూడా పోయారు అవునా? మరి వాళ్ళందరూ బాధపడి ఉంటే ఈ కార్లు ఉండేవా మనకి? రేపొద్దున ఆటోమేటెడ్ కార్లు వస్తే డ్రైవర్లు పోతారు, కానీ ఏమొస్తాయి? బెటర్ రోడ్స్, బెటర్ సిగ్నలింగ్ సిస్టమ్స్, బెటర్ మార్కర్స్. సో మొత్తం ఒక పద్ధతి తీసుకొస్తాం. సో ఒకటి పోతే ఇంకోటి ఎప్పుడు ఉంటుందమ్మా? దిస్ ఇస్ ఇన్ ఎనార్మస్ నెంబర్ ఆఫ్ డోర్స్. ఒక డోర్ క్లోజ్ అయితే దిస్ ఆల్వేస్ న్యూ డోర్స్ ఓపెనింగ్. బట్ వాట్ ఈస్ యువర్ జాబ్ ఇన్ దిస్? టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది నెక్స్ట్ డోర్ దట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్. మనం ఇప్పుడు ఊళ్ళకి వాటర్ ట్యాంకర్లు వస్తాయి, వాటర్ ట్యాంకర్లు వస్తున్నప్పుడు ఈ ట్యాంకర్ ఆల్రెడీ వచ్చింది, ఇక్కడ జనాలు పెద్ద లైన్ ఉన్నారు, ఆ ట్యాంకర్ నెక్స్ట్ రాబోతుంది అక్కడికి, సో నేను అక్కడికి వెళ్ళి ముందే నుంచుంటే నాకు దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంది అని వాటర్ ట్యాంకర్లు ఆలోచించగలిగిన మనం నెక్స్ట్ టెక్నాలజీ ఏంటి, నెక్స్ట్ జాబ్ ఎక్కడ రాబోతుంది, ఫ్యూచర్ ఎట్టి వెళ్ళబోతుంది, ఈ ఏఆర్ ఏంటి, విఆర్ ఏంటి, ఏ ఏంటి, ఎంఎల్ ఏంటి, బ్లాక్ చైన్ ఏంటి, అది నేను ఎలా నేర్చుకోవచ్చు, నేర్చుకున్న తర్వాత నేను ఎక్కడికి వెళ్ళి జాబ్ అప్లై చేయొచ్చు, సో నాకు జాబ్ ఎక్కడ దొరకకపోతే freelancer.com అనే వెబ్సైట్కి వెళ్ళి నేనేమైనా చేయొచ్చా అక్కడ, అలా ఎంత చిన్న పనులు చేయొచ్చు, నాకు రైటింగ్ బాగా వచ్చు, నాకు రీడింగ్ బాగా వచ్చు, నేను చిన్న చిన్న స్కెచ్లు బాగా ఇవ్వగలను, నాకు ఫోటోషాప్ బాగా వచ్చు, పెళ్లి కార్డు డిజైన్ చేసి ఇవ్వగలను, ఎవడన్నా నాకు 100 రూపాయలు ఇస్తాడో చేస్తే అక్కడ, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నామా? మన కల్చర్ అంతా ఎట్లా అంటే ఎవడో రావాలి, మనకి ఏం చేయాలో చెప్పాలి, అప్పుడు మనం చేయాలి, చేసేది మాత్రం బాగా చేస్తాం. బట్ ఆ ఎవడో బదులు మనంతటి మనమే మనకి మనం తెలుసుకోలేమా అదేమవుతుందో?
No, that is what you have to focus on. ఏం రాబోతుందో యూ గెట్ యువర్ ఇన్ఫర్మేషన్ బీ ఇన్ఫార్మ్డ్ మీ అందరి నుంచి ఇన్ఫర్మేషన్ చాలదు యూ షుడ్ గెట్ ఇన్ఫార్మ్డ్ బై యువర్ సెల్ఫ్ యూ షుడ్ ఫైండ్ యువర్ ఓన్ సోర్సెస్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్నెట్ హ్యాస్ ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ సో బీ ఇన్ఫార్మ్డ్ గెట్ టు నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ నెక్స్ట్ బీ దేర్ బిఫోర్ అదర్స్ కమ్ గ్రాబ్ ది ఆపర్చునిటీ అండ్ మేక్ ది బెస్ట్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ యూ డూ దిస్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఎనీవేర్ But to do all of this, all that you need to know is, as he rightly said, learn to learn. Learn to learn. Learn to learn. School lo manaki cheppedi anta ade. School lo manu chinnappudu rhymes nerpichedante vaardam ani kaadu manam. Ela nerchukovali? It is all about rhymes. Rhyme, it's all about learning, learning and learning. Got it? All the best, ma. Right, sir. So, mana Chittoor jilla ante entandi? Chala unnai. బట్ మామిడి పళ్ళు హార్టికల్చర్ సో చాలా ఉన్నాయి నాకు కొద్దిగా కొన్నే తెలుసు నాకు సో అటువంటి చక్కటి హార్టికల్చర్ ప్రొడక్ట్స్ని పండించే చిత్తూరు జిల్లాలో న్యాచురల్గానే చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ఆ వైపు దృష్టి సారించి విజయం సాధించారు వారిలో ఇక్కడ మనతో ఉన్నారు ఇప్పుడు ప్రసాద్ గారు సో ఆర్గానిక్ ఫార్మింగ్లో హీఈస్ మేకింగ్ వేవ్స్ హీఈస్ ఎ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ సో ప్రసాద్ గారు మనతో కొద్దిసేపు ఆయన సక్సెస్ స్టోరీని షేర్ చేసుకుంటారు డిగ్నిటరీస్ అండ్ ద డయాస్ అండ్ ద స్టూడెంట్స్ అండ్ ఫార్మర్ చిల్డ్రన్ ప్రాబ్లీ ఐ థాట్ దేర్ విల్ నాట్ ఎనీ ఫార్మర్ హియర్ నేను 86లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ అయిపోయింది అప్పటి నుంచి ఫార్మర్గానే వచ్చేసిన ప్యాషన్కి కాదు అవసరానికి ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడేది నైస్ ఆల్ ఆఫ్ ఇస్ గుడ్ గ్రాప్ చేయమంటా ఉండరా నేను అందరూ కలిసి బతుకుతానన్నారు నాతో పాటే అంటా ఉండా ఐమ్ నాట్ డినైయింగ్ మా ఫీల్డ్లో ఎంత ఉందంటే 100,000 అనుకుంటే అబ్దుల్ కలాం కంటే ఎక్కువ ఉన్నాయి కళలు నాకైతే ఇప్పుడు మీకు అందరికీ మంచి నూనె కావాలా వంట నూనె లేదు అందరూ రిఫైండ్ ఆయిల్ అంటూ ఉంటారు అందరు ఇక్కడ కూర్చోండి వాళ్ళు మీరందరూ కూడా అది దరిద్రమని అందరికీ తెలుసు పానీపూరి తింటా ఉండరు చికెన్ పకోడా తింటా ఉండరు గోబీ మంచూరి తింటా ఉండరు ఎర్ర రంగులు వేసుకుంటారు పేస్తాలు తింటా ఉండరు హాట్ డాగ్స్ తింటా ఉండరు కోల్డ్ క్యాట్స్ తింటా ఉండరు ఎంతెంతో తింటా ఉండరు తెలియకుండా ఇప్పుడు నేను అద్భుతమైన కొర్రలు సాములు పండించమని రాయలసీమలో ఉండే ఫుడ్ పొద్దున్న తినేసి 6 కిలోమీటర్ నాన్ స్టాప్గా రన్నింగ్ చేసి 16 హిమోగ్లోబిన్ పెట్టుకొని నాన్ వెజ్ 30 ఏళ్ళ నుంచి నిలిపేసి డాక్టర్ దగ్గరికి టాబ్లెట్ వేసుకోకుండా బతుకుతా ఉండా ప్రపంచంలో 2/3 ఆఫ్ ద డిసీజెస్ మంచినీళ్ళు లేకుండా అవునా డ్రింకింగ్ వాటర్ లేక మేము రూఫ్ టాప్ వాటర్ని అద్భుతంగా కలెక్ట్ చేసి దాన్ని ఇసుకలో రాళ్లలో కడప సున్నపురాళ్ళలో పంపించి కడప వాళ్ళు ఉంటే హ్యాపీగా ఫీల్ కావాలి కడపలో మంచి సున్నపురాళ్ళు దొరుకుతాయి దాంట్లో పాస్ చేస్తే ఆ సున్నపురాళ్ళకి విరాట్ కోహ్లీ తాగి ఆల్కలైన్ వాటర్ అవుతుంది మేము అవి తాగినాము అందుకే 55 ఏళ్లలో నాన్ స్టాప్గా ఒక్కోసారి 10K చేస్తాను నేను 6K చేసి మ్యాజిక్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పి 6K అని మా వాట్సాప్లో పోస్టింగ్ పెట్టినా 10 కిలోమీటర్స్ నాన్ స్టాప్ పరిగెత్తాను నేను బికాస్ అంటే ఇప్పుడు పొద్దున్న తినే వచ్చినాను ఇక్కడికి జయ చౌదరి గారు మా బ్రేక్ఫాస్ట్ పిలిచినారు కానీ అబ్బాయి ఇక్కడికి వచ్చి ఇడ్లీ దోశ పెడతారు నా రాగి సంగటి కొర్రలు మిస్ అవుతానని బాగా తినేసి వచ్చేసిన ఇంకా సాయంత్రం వరకు ఆగలే ఉండదు అంటే మంచి ఫుడ్ ఒక పూట తింటే ఆ రోజంతా నెక్స్ట్ 2-3 రోజులు ఎట్లుంటుంది నాకు తెలుసు 2-3 రోజులు 102 రకాల దమ్ బిర్యానీలు గోబీ మంచులు తినేసి కుయ్యి అని డౌన్ అయిపోయినది కూడా నాకు తెలుసు ఆ డిఫరెన్స్ చాలామంది చూసి ఉంటారు పాప మీరు ఇట్ ఈస్ వెరీ సాడ్ అంటే మేము ఇప్పుడు నేను 3 సార్లు తినడం లేదు అని ఆయన ఒక్కసారి కొర్రలు సామలు ఆరికలు వరిగలు ఊదరలు జొన్నలు సద్దలు రాగులు ఏమన్నా కానీ అప్పుడప్పుడు బాగా టేస్టీగా తీసుకోవచ్చు మీ పేస్తాలకి ఇస్తారంటే చాలా టేస్టీగా వస్తాయి రాగి రొట్టి మీరు తింటే సో మేము ఆపర్చునిటీస్ అగ్రికల్చర్లు ఎట్లున్నాయంటే మీరు కొర్రలు రైతుల దగ్గర కొంటే 20 రూపాయలు కొర్ర బియ్యం చేస్తే 100 రూపాయలు దానికి ఆర్గానిక్ సర్టిఫికేట్ తీసిస్తే 180 రూపీస్ దాన్ని కొర్రలతో రాగులతో పాప్స్ చేస్తే 1000 రూపాయలు దాన్ని అమెరికాలో అమ్మితే 10,000 వస్తుంది ఇంతకంటే ప్రాఫిట్ ఏముందా ఎందుకు అంటే నేను చెప్పేది ఎందుకు అమ్మకూడదు అని ఇప్పుడు అమెరికాలో తయారయ్యే కార్ను సోయా ఓట్సు గీట్సు చెత్త చెదారము పిజ్జా ప్యాంట్లు చింపుకునేది కమ్మలు వేసుకునేది వీటినే మార్కెట్ చేయగలిగినారు కదా
మన కొర్రలు సాములు రాగి సంగటి జొన్న రొట్టి సీతాఫలం కాయలు బిక్కికాయలు పాలకాయలు ఈతకాయలు ఉలింజిటికాయలు ఇవన్నీ ఎందుకు మనం ప్రమోట్ చేయకూడదు? వాడు ఏదో బ్లూబెర్రీ అంటే దాంట్లో ఏదో ఉంది యాంటీ యాక్సిడెంట్ అని మన దాంట్లో లేవా? ఇంత ఉన్నాయి అసలు ఏం అవసరం లే. మీరు సీతాఫలం కాయలు సీజన్లో సీతాఫలం కాయలు పంచకాయలు తినేసి జాలీగా ఉండండి, ఈ చెత్త చెదారం తినకుండా ఆరోగ్యంగా ఉంటారు. సో అన్ని ఆపర్చునిటీస్ అగ్రికల్చర్లో ఉన్నాయి. మేము రైతుగా ఉన్నాను కాబట్టి ఇట్లా నిద్రపోగలుగుతాడను. 9 గంటలకు వచ్చే పనిలే, నా 9 గంటలకు రమ్మంటే కూడా 10:30కి వచ్చినా నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తా. ఫ్రీలాన్సరు, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా. నాకు ఇష్టం వచ్చినప్పుడు మీతో మాట్లాడించాలని చౌదరి గారు చెప్పినారు. ఎందుకంటే వ్యవసాయాన్ని చిన్న చూపు చూస్తాను. ఇప్పుడు 70 ఎక్కడో నార్త్ ఇండియా నుంచి మనుషులు వచ్చి పనిచేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడోళ్ళు వచ్చి మాకు సోపులు చేస్తూ ఉంటారు, షాంపూలు చేస్తూ ఉంటారు. అక్కడ వర్కర్సే కొంచెం ఇంటెలిజెంట్గా ఉంటే, ఆమె మదనపల్లిలో ఎక్కడ సాఫ్ట్వేర్ మెయింటైన్ కానీ మా ఫామ్ దగ్గర ఒక అమ్మాయి నీట్గా మెయింటైన్ చేస్తుంది వాటర్ సాఫ్ట్వేర్, మా బాయిలర్స్ గిల్లర్స్ అన్ని నీట్గా ఉన్నాయి. సో ఇంటెలిజెన్స్ అక్కడే ఉంది, ఆపర్చునిటీస్ విలేజెస్లోనే ఉన్నాయి. ఇక్కడ దొరికే వేరుసిన గింజలతోనే, ఇక్కడ పండించే చెరుకుతోనే బెల్లం చేసి దాంట్లో చిక్కీలు చేస్తే ఆ చిక్కీ తింటే వాడు పడాల్సిందే. మీ పీసాలు గిరిజాలు ఏం పనికిరావు దాని ముందర. మంచి బెల్లంతో చిక్కీ చేస్తే దానికంటే బెటర్ స్వీట్ లేనే లేదు. సో అట్లా లైఫ్ విలేజెస్లోనే ఉంది. ఇంకా ప్రాబ్లమ్ అన్న గవర్నమెంట్ కూడా ఫైబర్ నెట్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు కాబట్టి, అంటే మీకు అందరికీ ఒక ఇదేమంటే వ్యవసాయం అంటే మంచి మామూలు మంచి అల్లుళ్ళు రారని అందరూ వీరు ఉద్యోగాలు పోయి సాఫ్ట్వేర్ అంటేనే మీకు ఆ ఇష్యూ ఉంది. ఫ్యూచర్లో అదే ఇప్పుడు ఇంతమంది అందరూ మాట్లాడుకున్నారు కదా ఫ్యూచర్లో ఏం డోర్ తెరుచుకోవాలా, తెరుచుకునే డోర్ అంతా అమ్మా ఊరికే తెలుసుకునే డోర్ అంతా షుగరు క్యాన్సర్లు బీపీలు ప్రాబ్లమ్స్ లేకుండా ఎట్లా బతకల్లా అనేది అందరికీ కావాల్సిన డోర్ అదే. ఆరోగ్యంగా ఎట్లుండాలా, అబ్దుల్ కలాం లాగా యూ షుడ్ ఫాల్ డెడ్ అంటే మాట్లాడుతూ చచ్చిపోయినాడు ఆయన. ఈడ బొక్కేసుకొని ఒంటికి బ్యాగ్ పెట్టుకొని ఇట్లా పోవాలా? సో ఫ్యూచర్లో అందరికీ మంచి ఆరోగ్యంగా హెల్తీగా హ్యాపీగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, రైతులకు ఉంటాయి, మీకు ఉంటాయి, 1,000 కోట్లు ఉండేవానికి ఉంటాయి. అది పక్కన పెట్టేసి హ్యాపీగా ఎట్లుండల్లా మనం చేసే మనం బతుకుతా ఉండమంటే సొసైటీకి ఏమైనా ఉపయోగపడేట్టుగా చేస్తా ఉండమా అని కనుక్కొని చేసేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ అంతా దానికే ఉంది. 100 ఏళ్ల తర్వాత మన కొర్రల గురించి ప్రపంచంలో ప్రతి ఒక్కరు మాట్లాడతారు. అంత లోపలనే మీరు ఈ ఎంటర్ప్రీనర్స్గా విలేజెస్ పోయి ఏం వండుతా ఉండే ఏం చేయొచ్చు దాని వాల్యూడేషన్ ఎట్ చేయాలా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్లో ఈ జొన్నలు వాటితో పఫ్స్ పాప్స్ చేశారు, ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా? మనకు ఓన్లీ కార్న్ మాత్రం తెలుసు, ఏది టీవీలో కనపడుతుందో అది మాత్రం తెలుసు అన్నమాట. మన హీరోలు అందరూ పెప్సీలు తాగుతా ఉంటే అది ఓవర్ పోలో మంది తాగేది. ఆ బూస్ట్ సీక్రెట్ అనేది నేను చెప్పేది, 100 కిలోలు బూస్ట్ పెట్టి సచిన్ టెండూల్కర్ లోపల పెడదాం, నేను జొన్న రొట్టి తింటా ఉంటా, 3 రోజుల తర్వాత దాన్ని బయట రమ్మను, ఎవరికే క్రికెట్ ఆడదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. చాలామంది నాకు అడ్వైజ్ చేస్తూ ఉంటారు, 55 ఏళ్ళలో నువ్వు పరిగెత్తకూడదు, జాగ్రత్త కాపాడుకోవాలని. జాగ్రత్త కాపాడుకుంటే మోకాళ్ళన్నీ రీప్లేస్ అయినాయే. పరిగెత్తా ఉండేటివి D3 బాగా వచ్చి డెఫిషియన్సీ లేకుండా కాల్షియం బాగా సన్లైట్ నుంచి వచ్చి డిఫరెన్స్ ఇంకా గట్టిగా ఉండేది వాడితేనే వస్తుంది. ఎత్తిపెట్టుకుంటే ఉండవు బాడీ, పోతుంది. 40 ఏళ్ళకి శ్రద్ధాంజలి అయిపోయినారు మా క్లాస్మేట్ చాలామంది. నమస్తే అండి. మీరు అదే ఎంటర్ప్రీనర్షిప్ ఎక్కడైనా ఉంటుంది. మీరు చూడాల్సింది మీ చుట్టుపక్కల ఉండే గమనించండి. ఎక్కడికో పరిగెత్తి KR ప్రజం కృష్ణరాజపురం బ్రిడ్జ్ దాటాలంటే 4 గంటలు చచ్చిపోతూ ఉంటారు అక్కడ. అంటే హోస్కోడికి ఎప్పుడు తీరదామని అందరూ అక్కడ పోయి పడే పనిలే. ఎంత ఎక్స్పాండ్ చేస్తారు అసలు? మాకు పొలం కాడు ఉండిపోయి ఇప్పుడు మందరబండి టౌన్కి వస్తే వాడు హార్న్ కొడితే ముందరబండి ఉంటుంది, వాడికి ముందరబండి వాడు హార్న్ కొడతాడు, నేను చూస్తాను, నేను యాడిపోలరా నాయన, నేను హార్న్ కొడతాడు బొమ్మని యాడిపోయేది. అదే జిడి కృష్ణమూర్తి గారు చెప్పినా ఎవరు చెప్పినా అవేర్నెస్, చుట్టుపక్కల ఏం జరుగుతుందని గమనించలేని పరిస్థితుల్లో ఓన్ ఉంటారు అట్లా సర్రని పోయి అడుగుసని బీడి దాతా ఉంటాడు, దానికోసం అంత స్పీడ్గా పోవాలా? నమస్తే అండి. థ్యాంక్ యూ. చాలు. చార్ల్స్ హలో. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, అంటే మీరు ఇలా అదరగొడతారని తెలియదు సార్ మాకు. నిజాలు మాట్లాడారు, నిజంగానే మనం చేస్తున్నాం. మాట్లాడేవాడిని కాదు సార్. ఇప్పుడు దాకా మేమంతా మాట్లాడిందంతా కూడా సప్లిమెంటెడ్ వాట్ యు టాక్, ఇట్ ఇస్ నాట్ కాంట్రడిక్టరీ. నౌ వి డోంట్ నో హూ ఇస్ మెంటర్ అండ్ హూ ఇస్ మెంటీ. ఐ థింక్ వీ నీడ్ మెంటరింగ్.
సో ఇక్కడ ఇక్కడ మేమందరం జయ చౌదరి గారిని మెంటర్గా చెప్పుకుంటాం. ఇప్పుడు మీకు వీళ్ళందరూ మెంటర్స్గా వస్తున్నారు కదా, మాకు మెంటర్ చౌదరి గారు అనమాట. సో ఇప్పుడు ప్రసాద్ గారిని కూడా మా సూపర్ మెంటర్గా తీసుకోవాల్సిన పరిస్థితి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇందాటి నుంచి చరణ్ వెనక నుంచి ఒకటే చప్పట్లు ఆయనకి, నార్మల్గా ఆయనకి చప్పట్లు కొడతాం, బట్ ఆయన కూడా వెనక నుంచి చప్పట్లు కొడుతున్నాడు. ఏంటి చరణ్, యూ వాంట్ టు యాడ్ సంథింగ్? ద రీజన్ స్టూడెంట్స్ అందరు మాట్లాడలేరు కనుక పాపం వాళ్ళ తరపున ఐ జస్ట్ వాంటెడ్ టు సే 2-3 వర్డ్స్. జనరల్గా 1984లో ఒక యాడ్ ఉంటుండే, ఏంటంటే బొగ్గు వాడితే చదువు రాని వాళ్ళందరూ బొగ్గుతో తోముకుంటారు, మీరు టూత్పేస్ట్ వాడాలి అని ఒక చిన్న యాడ్ చూసండి. లెట్స్ నాట్ టేక్ బ్రాండ్స్ నేమ్స్ హియర్, బట్ ద పాయింట్ ఇట్స్ ఎ 360 డిగ్రీస్. ఇప్పుడు సార్ మాట్లాడుతున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ ఎందుకు చేశానంటే, జనరల్గా నేను అట్లనే ఆ భాషలోనే మాట్లాడతా కానీ చాలా రెస్ట్రిక్టెడ్గా. మొన్న ఎవరో నాతో సీరియస్గా అన్నప్పుడు నేను ఫస్ట్ పాయింట్ అదే చెప్పాయి. 4-5 మంత్స్ బ్యాక్ యుఎస్కి వెళ్ళినప్పుడు $110 డాలర్స్లో ఒక ప్యాక్ ఆఫ్ వేప పుల్లలు అమ్ముతున్నారండి. $110 ఏ ప్యాక్ ఆఫ్ వేప పుల్లలు. వాటి సీరియస్ ఏం చేశాయంటే యూజ్ అండ్ త్రో. దానికి ఒక చిన్న థింగ్ ఏంటంటే సేవ్ ఎన్విరాన్మెంట్, డోంట్ యూజ్ ప్లాస్టిక్ అని వేప పుల్లని అమ్ముతున్నారు. సార్ మా జనరేషన్ ఒకటే, మీలాంటి పెద్దలు వెన్ వీ గైడ్ అస్ ఫస్ట్ థింగ్ అగ్రికల్చర్ యాజ్ అ సర్వీస్ లాగా మీరు దీన్ని కొంచెం క్యాప్సులేట్ చేసి ఇఫ్ యూ గివ్ యువర్ కాంటెంట్ టు అవర్ స్టూడెంట్స్ ఇట్ వుడ్ బి గ్రేట్ సార్. ఎందుకంటే ఇక్కడ చాలామంది మేము ఇక్కడ బుగ్గలు పడినాయి నవ్వినాం వెళ్ళిపోయినామని కాదు సార్, యాక్చువల్గా చాలా మోటివేషన్ సెషన్స్ నేను ఒక కాలేజ్లో ఆల్మోస్ట్ 300 కాలేజ్లకి వీ డూ ఇంటర్నెట్ కాల్స్ 2 మ్యాగ్స్. మాకు ఎప్పుడు మాట్లాడుతున్నాడు మాకు స్టూడెంట్స్ తోటి ఒకటే బాధ అవుతుంది సార్, ఏంటంటే మనం ఈ మెంటర్స్ ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు జయ చౌదరి గారు చెప్పినప్పుడు మేము చాలా ఎక్సైట్ అయ్యి ఎందుకు వచ్చామంటే, ఈ రోజులలో చాలామంది సూడో మెంటర్స్ అయిపోయారు సార్ కాలేజ్లో. ఒక పాయింట్ ఏంటంటే ఒక మోటివేషన్ సెషన్ అయిపోతే ఆరో చాలా అందరు చప్పట్లు కొట్టేస్తారు, తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఒక సర్కిల్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ మర్చిపోతారు సార్. అండ్ వీ చిన్న థింగ్ వెన్ వీఆర్ ఇన్ సిటీ టుడే, మైండ్ యూ మిల్లెట్స్ ఆర్ ద కాస్ట్లియస్ట్ థింగ్స్. యాక్చువల్గా ఆర్గానిక్ కల్టివేషన్కి తక్కువ ఖర్చు అవుతుంది కానీ ఈరోజు ఎక్కువ ఎందుకు ఉందంటే సప్లై లేదు కనుక ఈరోజు కాస్ట్లీ ఎక్కువ. యూ ఎస్ ఆర్ నో? అండ్ సెకండ్ థింగ్, మన ఇండ్లలో ఇక్కడ చాలామంది రైతు బిడ్డలు ఉన్నారు కనుక చెప్తున్నా, పాయింట్ ఇస్ హౌ యూ టేక్ సమ్ టైమ్ అవుట్ ఆఫ్ 2-3 డేస్ ఇన్ ఆన్ ఎ వీకెండ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఈరోజు చాలామంది హైదరాబాద్ ఆర్ వైజాగ్ ఆర్ ఎఫ్సి ఆర్ ఐటీ ప్రొఫెషనల్స్ ఆర్ కమింగ్ బ్యాక్ టు విలేజెస్ అగైన్ అండ్ ద స్టార్టింగ్ దీస్ థింగ్స్. దానికి చిన్న ఒకటే, నా ఒకటే ఏంటంటే టెక్నాలజీ అండ్ ఫార్మింగ్ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ మ్యారేజ్. ఆ ప్రాపర్ మ్యారేజ్ ఎలా అవుతుందంటే, ఒక చిన్న స్టూడెంట్స్ 2 స్టోరీస్ చెప్తా కాలేజ్ కనెక్ట్ ఆదిత్య మేము ఒక లాస్ట్ వీక్ చేసినప్పుడు ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చాడు, సార్ నాకు చిన్న ఐడియా ఉంది సార్ కానీ మీరు అందరు పెద్దవాళ్ళు, మేము నార్మల్ పీపుల్, ఇందాక ఒక అమ్మాయి అన్నట్టు మేము కామన్ మ్యాన్, మేము కనెక్ట్ చేయలేకపోయినాం. ఈ కాలేజ్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ తోటి ఎక్సలెంట్ థింగ్ అయిన టెస్టిమోనియల్ మేము ప్రోగ్రామ్ అవుతున్నప్పుడే మాకు దొరికింది. ఆ అబ్బాయి వచ్చి, సార్ నేను కామన్ మ్యాన్ని, నాకు ఒక ఐడియా ఉంది, నేను సూరంపాలెంలో ఒక చిన్న విలేజ్లో ఉన్నా, నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మీరు నాకు ఎవరు గైడెన్స్ లేరు సార్ అన్నాడు. నేను ఒకటే అడిగింది, నీకు ఏం కావాలి గైడెన్స్? సార్ ఈ నేను హైదరాబాద్ వెళ్ళాను సార్ మొన్న సమ్మర్లో, స్విగ్గీ డెలివరీస్ చేస్తున్నారు సార్ కానీ మా అన్నయ్యకి మా అమ్మ ఫుడ్ చాలా ఇష్టం సార్, మా అమ్మ ఫుడ్ పెట్టినప్పుడు ఆ ఆఫీస్లో అందరు అదే తింటున్నారు సార్ ఎందుకంటే ఇది ఇక్కడ కాకినాడ నుంచి వచ్చిన ఫుడ్ అని. ఇలా మనకి చాలామందికి ఇంటి ఫుడ్ తినాలనుకుంటారు కానీ సిటీలలో ఇంటి ఫుడ్ ఎవరు చేయరు అండ్ ఇట్స్ నాట్ అవైలబుల్. సో ఐ వాంట్ టు స్టార్ట్ ఎ డెలివరీ సర్వీస్, ఐ వాంట్ టు గెట్ కనెక్టెడ్ టు స్విగ్గీ అండ్ స్టార్ట్ సమ్ హోమ్ ఫుడ్ డెలివరీ సర్వీస్. అండ్ ఇంట్లో అమ్మ కూడా ఇండిపెండెంట్ అవుతుంది సార్, ఎందుకంటే చాలా వేస్ట్ అవుతుంది సాయంత్రం వెన్ షీ కుక్స్ సంథింగ్, ఆ ఎక్స్ట్రా ఫుడ్ కూడా మార్నింగ్ ఎనీవన్ కెన్ బుక్ హోమ్ ఫుడ్. అండ్ ఇలా కొందరు నవ్వారు సార్ ఆ రోజు మనకి ఎందుకంటే ఈ నవ్వుతోటే చాలా ఐడియాలు చచ్చిపోతుంటాయి క్లాస్ రూమ్లోనే, ఎందుకంటే వీ వరీ మోర్ అబౌట్ వాట్ అదర్స్ థింక్ అబౌట్ అస్. ఆ రోజు ఆ అబ్బాయి చాలా ధైర్యంగా, ఇంతమంది మా కాలేజ్కి వచ్చారు, నేను ఒక చిన్న హీ గాట్ సక్సెస్ బికాస్ హీ వాక్డ్ అప్ టు అస్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఇన్ ద మెంటర్ మెంటీ సెషన్ హీ ఆస్క్డ్. తర్వాత మేము గ్రూప్ క్రియేట్ చేసాం. 2 డేస్ బ్యాక్ ఐ గేవ్ ద కాంటాక్ట్ ఆఫ్ హర్ష మాజేటీ ఆఫ్ స్విగ్గీ, కోఫౌండర్ ఆఫ్ స్విగ్గీ. దిస్ స్టూడెంట్ డ్రాఫ్టెడ్ అన్ ఎక్సలెంట్ మెయిల్ టు హిమ్
saying that I want to have this idea. You don't believe, yesterday he was invited to Bangalore. And he is like you. Are agriculture ipudu innaru sir ento goppa vyakti, he is working hard. Kan chinna thing, there is another student from IIT, he created a drone where you can feed latitude and longitude so that it will go there and spray the chemical or any organic manure. A drone ante mana drone anedi modern technology, agriculture anedi traditional. So rendit marriage ela avutundante, how you can create technology which can help agriculture. ఒక 50 ఎకరాలని చేయాలని ఈరోజు హ్యూమన్ క్యాపిటల్ దొరకట్లేదు, మనకి హ్యూమన్ రిసోర్సెస్ దొరకట్లేదు. సో ఎక్కడో బీహార్ నుంచి లేకపోతే నార్త్ ఇండియా నుంచి తెచ్చి మనం పనివాళ్ళని పెట్టుకుంటాం, లేకపోతే సెక్యూరిటీ గార్డ్ డ్రెస్సెస్ వేసుకుంటే 15,000 వస్తుంది కూర్చున్న దగ్గర అని ఒక ఆలోచనలు ఎక్కువ మంది వెళ్ళిపోయారు. సో దీన్ని మనం కవర్ చేయాలంటే హౌ యూ కెన్ క్రియేట్ ఒక డ్రోన్ టెక్నాలజీ వేర్ యూ కెన్ ఫీడ్ అండ్ దెర్ ఇస్ అ కంప్యూటర్ విజన్ అనేది కొత్త టెక్నాలజీ. ఇప్పుడు ఇందాక చెప్తున్నప్పుడు కంప్యూటర్ విజన్ గురించి అంటే గూగుల్ మ్యాప్స్ ఎంతమంది ట్రాఫిక్ ఉంది అని. There was a recent technology in Bangalore, Tata is taking up this project. Me students try cheyochu. A chinna project endante a drone camera tho photos isthuntundi. It will compare to the database with a, which leaf has which disease and it will tell farmer SMS that ee chettu problem undi ani. Itla chinna chinna projects meer chesinappudu and ee roju chaala mandi internship maaku kavali, don't beg for a job. If you are not naaku udyogam ee ani adagoddu. నాకు ఇవ్వకపోతే నీకు నష్టం అని ఒక మెయిల్ పెట్టు, 2 గంటల్లో రిప్లై వస్తుంది మీకు. డోంట్ జస్ట్ సే ప్లీజ్ ఫైండ్ అటాచ్ రెస్యూమ్ అని, ఎస్ ఆర్ నో, అండ్ హ్యావ్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ యూ అండ్ స్టార్ట్ లుకింగ్ అట్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు కలిసినప్పుడు సార్ ఒక సెల్ఫీ ఇవ్వండి సార్ అనే బదులు సార్ మీ వెబ్సైట్లో 2 తప్పులు ఉన్నాయని ఒకరికి చెప్పండి, రెండో రోజు మీకు ఆఫర్ లెటర్ వస్తుంది మీ ఇంటికి. అండ్ ఒక కంపెనీలో తప్పులని చూపించడం వల్ల బౌంటీ ప్రోగ్రామ్స్ అంటారండి యుఎస్లో, మన ఇండియాలో కూడా చాలామంది స్టూడెంట్స్ ఫేస్బుక్లో తప్పులు వెతికి నెలకి $10,000 సంపాదిస్తారు సార్, నెలకి. అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్లో తప్పులు, వెన్ హీ సెడ్ మన మ్యూజిక్ మా నుంచి వచ్చిన మెంటర్ హీస్ టోల్డ్ అబౌట్ హౌ టు ఆస్క్ క్వశ్చన్స్, వెన్ యూ ఆస్క్ రెలవెంట్ క్వశ్చన్స్ యూ ఫైండ్ మిస్టేక్స్. తప్పులు వెతకడం అంటే టెస్టింగ్ చేయడం అనే కాదు, బట్ వెన్ యూ ఆస్క్ ఫైండ్ అవుట్ రైట్ మిస్టేక్స్ అండ్ అడాప్ట్ యువర్ టెక్నాలజీ. ఇప్పుడు మీరు ఎక్కడ కాలేజీలో నేర్చుకుంటున్న సిలబస్ ఈజ్ లైక్ ఎ బేస్, అదొక బేస్, అది అన్నం లాంటిది, కొత్త టెక్నాలజీలు బిర్యానీ లాంటివి. ఎందుకంటే బిర్యానీ ఈరోజు ఉంటుంది, ఇప్పుడు కొత్త టెక్నాలజీలు రావచ్చు. సో హౌ యూ ఫైండ్ మిస్టేక్స్ ఇన్ స్టార్టప్స్, హౌ యూ ఫైండ్ మిస్టేక్స్ ఇన్ కంపెనీస్, దెన్ యూల్ అండర్స్టాండ్ మోర్. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, చరణ్ గారు చెప్పింది ఏంటంటే మీ చుట్టూ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త బజ్వర్డ్ ఒకటి ఉంది, GOTB అని, గెట్ అవుట్ ఆఫ్ ది బిల్డింగ్. అంటే మీరు క్యాంపస్లో ఇట్లా ఉండి ఎయిర్ కండిషన్స్ రూమ్లో ఉండి ఈ కాంక్రీట్ జంగిల్స్లో ఉంటే మీకు కొత్త ఐడియాస్ కూడా రావు. ఇప్పుడు మీకు ఉద్యోగాలు రావాలన్నా, ఎంటర్ప్రీనర్స్ కావాలన్నా కూడా న్యూ బజ్వర్డ్ ఏంటంటే GOTB ఇంప్లిమెంట్ చేయాలి, గెట్ అవుట్ ఆఫ్ ది బిల్డింగ్స్. మీరు నేచర్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ గారి ఫార్మ్ ఇక్కడ దగ్గరలోనే ఉంది, ఎప్పుడైనా వెళ్ళి చూసారా ఏం చేస్తున్నారు అట్లా అని చెప్పి? మీరు ఎప్పుడైనా సాటర్డేనో సండేనో వెళ్ళాలా, మీ చుట్టుపక్కలే ఉన్నాయి ఆపర్చునిటీస్ అన్నీ. అందులో ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ వెరీ బిగ్ ఇండస్ట్రీ. ఏమీ లేకపోయినా పర్లేదు, కానీ ఫుడ్ లేకపోతే కష్టం కదా, దట్ టు క్వాలిటీ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్. కాబట్టి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, బట్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ది GOTB ఫార్ములా, గెట్ అవుట్ ఆఫ్ యువర్ బిల్డింగ్స్. అంటే అట్లని చెప్పి క్లాస్ లెగ్గొట్టేసి క్లాస్లో అట్లా చేయొద్దండి. మీకు సాటర్డే సండేస్ ఉంటాయి, వేర్ దెర్ ఇస్ ఎ బిల్ దెర్ ఇస్ ఎ వే. సో అదౌట్ చేయండి, GOTB చేయండి. తర్వాత వీఆర్ గోయింగ్ టు రన్ సమ్ కాంపిటీషన్స్ అమంగ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ బిఫోర్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెలెక్ట్స్ ది కాలేజ్. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ రావాలా, తర్వాత ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసే ఎబిలిటీస్ రావాలా. సో దానికి ఐ సజెస్ట్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక 10 టీములుగా తయారు చేసి వాళ్ళని ఈ చుట్టుపక్కల మదనపల్లి చుట్టుపక్కలకి వెళ్ళి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ విత్ ఇన్ ది క్యాంపస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకుంటే మదనపల్లి టౌన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అగ్రికల్చర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయండి. లిస్ట్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ క్యూరేట్ చేయండి, ఈ ప్రాబ్లమ్స్లో ఏది ఇంపార్టెంట్ ప్రాబ్లము. సో ఏ టీంకి అయితే
మంచి క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తారో ఆ టీంకి క్యాష్ ప్రైజ్ ఉంటుంది. అది కాకోకుండా మీరు ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ అన్నిట్లను అగైన్ యూ రన్ ది హ్యాకథాన్ అమాంగ్ ది స్టూడెంట్స్, యూ రన్ ది హ్యాకథాన్. సపోజ్ ఒక 10 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వాటిపైన హ్యాకథాన్ రన్ చేస్తే ప్రాబ్లీ సమ్ ఆఫ్ యూ కెన్ గెట్ సమ్ న్యూ ఐడియా ఆర్ సొల్యూషన్ అండ్ వీ కెన్ ఫైండ్ అవుట్ సమ్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ ప్రాబ్లమ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది సొల్యూషన్. సో ఈ రెండు మీరు చేస్తే ఎవరు ఏ కాలేజ్ వాళ్ళు బాగా చేస్తే ఆ కాలేజ్ వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది. తర్వాత ఏ గ్రూప్ విచ్ ఎవర్ స్టూడెంట్ గ్రూప్ బాగా చేసి ఏ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి తర్వాత దానికి సొల్యూషన్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తే వాళ్ళు కూడా క్యాష్ ప్రైజే కాకోకుండా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పర్సనల్గా హీ విల్ బి ఫెలిసిటేటింగ్ దెమ్ అండ్ గివింగ్ సమ్ అవార్డ్ టు దెమ్ నాట్ ఓన్లీ ఫర్ ది కాలేజ్ ఈవెన్ ఫర్ ది స్టూడెంట్ గ్రూప్స్. సో మెంటీ అవార్డ్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ వచ్చిన మెంటర్స్ కూడా దే హ్యావ్ టు కంపీట్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు ప్రసాద్ గారు ఇప్పుడు వచ్చి బాగా భాషణ ఇచ్చి వెళ్ళిపోతే కాదు, ఈయన ప్రతి వారం మీ దగ్గరకు వచ్చి ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు చేయగలరా అని చెప్పేసి మిమ్మల్ని కంటిన్యూస్గా యూ షుడ్ బి ఏబుల్ టు మెంటర్. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వీళ్ళందరూ కూడా ఈ భాషల తర్వాత ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకు కూడా కాంపిటీషన్ ఉంటుంది. విచ్ మెంటర్ హ్యాజ్ ఇంట్రాక్టెడ్ మోర్ విత్ మెంటీస్. సో మెంటర్కి అవార్డు ఉంటుంది, మెంటీస్కి అవార్డు ఉంటుంది. తర్వాత విత్ ఇన్ ది కాలేజెస్ కూడా అవార్డ్స్ ఉంటాయి. సో ఇది కాంపిటేటివ్ స్పిరిట్లో వెళ్తే తప్పకుండా వీ విల్ బీ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఓల్డ్ ఫ్యాషన్ వే ఆఫ్ లర్నింగ్. వీ విల్ యాక్చువల్లీ గ్రాబ్ మోర్ ఆపర్చునిటీస్ ఏదర్ ఇన్ ది ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్ ఇన్ ది టెక్నాలజీ. దీర్ ఆపర్చునిటీస్ ఆర్ ప్లెంటీ. ఓన్లీ థింగ్ ఇస్ ఇందాక శ్రీకాంత్ చెప్పినట్లా జాబ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బీన్ ఏది మన బెంగళూరుకి వెళ్తే జాబ్స్ ఉంటాయి లేకుంటే అది కూడా అక్కర్లేదు. మీరు ఇక్కడే కూర్చొని జాబ్స్ అన్నీ మీ దగ్గరికే వస్తాయి, ఆ ఫెసిలిటీస్ అన్నీ అవుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిందంతా జీఓటీబీని ఇంప్లిమెంట్ చేయండి, ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయండి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి త్రూ హ్యాకథాన్, కంపీట్ విత్ ఎవ్రీ టీమ్ అండ్ సీ దట్ యు ఆర్ ది నంబర్ వన్ ఇన్ ది వరల్డ్. ఆటోమేటిక్లీ యుల్ బి ఎ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్ ఆర్ సక్సెస్ఫుల్ ఎంప్లాయి. థ్యాంక్ యూ సార్. మనతో మన స్టేజ్ వెనుక ఉన్నారు. సో సార్ ఐ హావ్ బీన్ లిజనింగ్ టు ది ప్రొసీడింగ్స్ ఆఫ్ యా ఓకే మిస్టర్ చౌదరి విల్ పోజ్ ఏ క్వశ్చన్ టు యూ. గుడ్ ఆఫ్టర్నూన్ టు అగైన్ టు ఆల్ ఆఫ్ యూ. మొన్న ఈ మధ్య ఆంధ్రజ్యోతి పేపర్లో చాలా మంచి క్యాప్షన్తో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. BPO2 BPM విశాఖపట్నం అని ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైన పట్టణంలో 18,000 ఉద్యోగాలు వేకెంట్గా ఉన్నాయి, దానికి తగిన టాలెంట్ లేదు అని ఆ ఇన్ఫర్మేషన్ మేము స్టూడెంట్స్ అందరికీ సర్క్యులేట్ చేశాం. ఇన్ఫ్యాక్ట్ దాని మీద మా వాళ్ళందరినీ సీనియర్ పీపుల్ అందరినీ కూర్చోబెట్టి వాట్ షుడ్ బి ది స్ట్రాటజీ టు సీ దట్ దీస్ జాబ్స్ ఆర్ గ్రాబ్డ్ బై పీపుల్ అరౌండ్ అస్ అండ్ ఇంక్లూడింగ్ MITS. ఎందుకంటే చాలా వాటికి మనం పూల్ క్యాంపస్గా కూడా తయారు చేస్తుంటాం. సో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగాలకు తగిన టాలెంట్ను కాలేజీలు కానీ విద్యార్థులు కానీ సక్రమంగా నడిపించడం లేదు అనేది ప్రముఖమైన పాయింట్. ఈ ప్రముఖమైన పాయింట్కు విద్యార్థులు ఏం చేయాలి, అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, మన వాళ్ళు కాలేజీలు కానీ విద్యార్థులు కానీ ఎలా ముందుకెళ్ళాలని దయచేసి మా వాళ్ళకందరికీ చెప్పవలసిందిగా కోరుతున్నాను సార్. Yeah, hi, I'm Sushanta from DXC and I have been listening to this whole panel discussion for a while and I thought I'll share a few of my thoughts. First of all, I think, you know, I am very, very impressed with the questions. Everybody wants to be an entrepreneur and looks like most of the questions are, I think 90% of them are, you know, new enterprise, new technologies, entrepreneurship, startup related, which is great. But I'm sure many of you will work also as an employee somewhere, right? And I think whatever you do, whatever you are working somewhere as an employee or whatever, if you are going to do a startup, I think, you know, the one most important thing I have seen in my 30 years of my career is that whatever you do, you try to focus on some area and try to do it, you know, in whatever best possible way you can do it.
that quality is knowledge, quality and focus on that particular thing is very important. And I link it back to the mentorship program here, right? You will find some mentors, and maybe, you know, or like I am from an industry and I don't know everything about each and every industry. You may have a passion on something which may or may not relate to that mentor. So I think, like, we have KYC, KYM, or knowing your mentor is very important, so that your priorities, your objectives align with the mentor knowledge or skills. And that is how I think this program will be very, very successful. Thank you. Yeah, so my name is Srihari. I drive the customer excellence charter in DXC. I've also come here from what you call as a common man. So, and I think rightly some of the folks here also mentioned about, you know, you need to have fire in the belly. That's very important for whatever you want to do and however you want to, you know, come up in the goals, objectives, what you set for your life. One of the most important things is comfort zone, right? So you have to definitely challenge yourself every now and then. And from my perspective, I've gone through various, career options, various roles which I've done. You have always got to make yourself redundant, right? Every 3 or 4 years, so that you can challenge yourself what you can do next. If you're going to be in your comfort zone, then you will not grow. That's very, very important in whatever you do. The second thing is, I think there was a lot of, interest in the entrepreneurial area. I think, my colleagues here in the panel have covered a lot of that. But two very important things you need to succeed as an entrepreneur, which will always stand out and which will always, help you, is your values and your ethics. We come all from very strong, parental backgrounds, We've been brought up by our parents with very strong ethics and values. That is what you should also take it into your entrepreneurial skills. That's very, very important for you to succeed. So Nagabhushan Raj garu unnaru manto, I am Adi Foundation CEO, and also SK University, he's incubation center ni, he's Atal Incubation Center ki, he is the head of that center. So I would like to ask you to add some more points, sir. Thank you very much. Good afternoon, everyone. I am really surprised that there are several questions, particularly on entrepreneurship. That really shows the zeal among the students of this college, right? That's a very good sign. To add value to what we have all been thinking, that's how many students really think in the class? That's the first question, right? So one said, what happens exactly in classrooms means the notes, the information that contains in the teacher notebook gets transferred into the student's notebook without going to the minds of neither the teacher nor the student. That's what happens in regular classrooms. I'm not saying this is a saying of a great philosopher. Okay, so this happens because we are not thinking while the subject is taught in the class. If we think, we really try to apply where I can apply, right? So this is one very example why when Sri Krishna Devaraya University applied for Atal Incubation Center along with 3,658 applicants all over the country to Niti Aayog, Niti Aayog shortlisted only 13 organizations, 1-3. And in that 13 organizations, Sri Krishna Devaraya University, only state-funded university in the entire country. This, I'm telling you, there is one out-of-the-box answer in this. Why I'm telling is, people were telling, you should think out of the box always. Either it is, so when I was there in Niti Aayog along with my vice chancellor, and there were eminent people, shooting the questions. The first question they asked was, how many industries you are in Anantapur? You have in Anantapur? I said zero. Then why should we give Atal Incubation Center to you? That was the question, right? I said, I am not there to incubate like a T-Hub or any corporate industries.
All our students are from villages. 95% of my students are from villages. And every village has a problem. That means if my university college has 5,000 students, and each one of them are from different villages, even if village has one problem, my students are ready with 5,000 problems. And where you have the solution, where you have the answer, where you have the innovation, where you have the invention, only when there are problems, you have the solutions. So the problems are not there in cities. No inventions can come from United States or European countries as in older days. They all will come in technologies. The future world, for future generations, the technologies, the invention should come from villages. Only then we can have multiple effects for the country. So that's where I said, because our incubation center will be focusing more on agri-incubation, rural incubation. And there is no other incubator who has come with this proposal. That's the reason why we got Atal Incubation Center for the thing. So your answer or the question should always be according to the problems, according to the situation, according to the system that is available. So always think positively. Think for the solution. Choose for the problem. Be with the problem. When you are with the problem, you are bound to get the solution. We really appreciate Prasad Gar actual ga. Manam andaram agricultural background nunchi vacham. But how many of us have really applied brain in our manu intikellinappudu mana amma gani nanna gani brothers gani vyavsayam chestuntaru evaraina vyavsayam chestuntaru, how many of us really see how that engine is operated, how the motor is operated? Are there any better solution for the switching on of the motor? Are there any better solution for protecting the crop around the fence? Whatever is the thing. So my sincere suggestion here is, please think in this direction and think about Atal Incubation Center in Sri Krishna Devaraya University. If you have any idea, have your own local mentor in the college, then you can approach aic-sku.com. This is the website of the Atal Incubation Center at SKU. We are there because we have an Atal Incubation Center registered as a not-for-profit Section 8 company, and we have board of directors. Mr. J. Chaudhary is also one of the board of directors of the Incubation Center. And you know, Mr. J. Chaudhary is considered to be the most IT networked man in the world. That's the thing, right? The kind of network, you know, he has been handling this kind of College Connect activities, not except he has some few brand images like Jignesh, and he also wants to add Vaishali also to this group. Apart from this brand ambassadors few, this team continuously varies from college to college because he wants to have a new mentor for every different college, for every different set of students, right? So we have a very good set of mentors either for technology or for application or for angel investor or venture capitalist or for IP rights or for financing or for marketing, your idea. We will take care of your idea. So don't think that where should I go, what a common man should do, what should I do with this idea? Come with a new novice idea. No idea is bad unless it is tested, proved, right? Even you would have come across of the how many experiments Thomas Alva Edison did in inventing a bulb, right? Those are not the failures. Those were all the different experiments. If he can do in 1800, if he can do so many experiments with the available technology, we can always get success with very few experiments. So with this appeal, please think about that. Never stop thinking, right? Another final thing I would add is, your thinking is your software. Your brain is only a hardware, remember. Whatever you have in the brain, that is only a hardware. Unless you think, your thinking mechanism is mind. Mind is the software. So if you want to have a proper mechanism for the functioning of your entire body and mind, you should have a proper thinking ability, and that thinking ability is software, and software is the mind, and that mind drives the brain, and the brain in turn controls the entire body. Only then you will become a very good entrepreneur. So you will never have fear when you go with this kind of a positive setup. So I sincerely appeal, take all these ideas. We are there at SK University Atal Incubation Center to monitor, to mentor, to guide you and to take you from startup stage to scaling up stage. We will ensure
that you will become a successful entrepreneur. We provide all the services at our cost to see you as a successful entrepreneur. Thank you very much. Thank you, sir. So, mano, ee karyakramanni conclude chese samayam. We began with ladies first and now. Ladies are also the last. So, Pratibha Shastri will add the last concluding points. Okay. You know, I'm sure you've all had some good questions to ask and you learned something from the panel here. But have you ever thought about learning from yourself? Yes? Okay. So there's also something called as peer mentoring. I think that's something you might or not always get access to a mentor, but there's something that you can learn from each other. So always look out for someone that you could guide or guide others. Be a peer mentor to each other also. So that's one of the things. I would actually like to conclude with, can two people from this side and two people from this side stand up? Idhar andi, idhar, idhar, okay. Okay, fine. I have a question. Now, how many times do you think you can clap in a minute? 10 times. 1 minute lo enni saarlu clap cheyagalagaru? 60. There's no wrong. 20 times. 1 minute lo 20 times clap cheyagalugutaru. Meer cheppandi. 40. Next. 60. 60. More than 60, but is there a number that you have in mind? Less than 100, okay, next. 40, so 60 seems to be the common consensus, okay, na? Okay, so maybe we can go up to max 100. Okay, I'll ask Charan to help me out, okay? Nen start cheyamannapudu, meer clap chese start cheyali, but along with that, count kuda cheyali. Endukante nen malli question chesanu, okay, na? Nen stop cheyamannapudu, you have to stop, okay? Ready? Start. Andar clap cheyandi please. Stop. Okay. Any sir clap chesarandi? Miro. 136. What did you learn? Enti? That's what you learned? You can, you are capable of more than you think you can do. యా నేను క్లాప్స్ కూడా కొట్టించుకోవాల్సిందే అందుకే అడిగానండి. ఓ బై ద వే అది 30 సెకండ్స్లో క్లాప్ చేశారు మీరు. ఇట్ వాజ్ నాట్ ఈవెన్ అ మినిట్, ఇట్ వాజ్ ఓన్లీ 30 సెకండ్స్. గుడ్ గుడ్. సో చక్కగా ముగించారు ప్రతిభా శాస్త్రి ఈ కార్యక్రమాన్ని బై ఇన్స్టిలింగ్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్స్. సో ఆమె ప్రతిభ చూపించింది. సో ప్రతిభా శాస్త్రి, యా. సో ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా యాడ్ చేయాలని ఉంది ప్యానలిస్టులందరికీ, మీ చైర్మన్ గారు కూడా, మీ సెక్రటరీ గారు కూడా ఇంకా చాలా ప్రశ్నలు అడగాలని ఉంది. కానీ మనకు సమయం మించిపోయింది, 1 o'clock అయింది, లంచ్కి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ మెంటర్ మెంటీ సెషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ప్యానలిస్టులందరూ వాళ్ళ వాళ్ళ గమ్యాలకు చేరుకోవాలి. కాబట్టి వీ హ్యావ్ టు, వైశాలి ఇంకా ఏదో యాడ్ చేయాలంటుంది. ఓన్లీ 10 సెకండ్స్. అంటే చాలా మంది కామన్ మ్యాన్ గురించి అన్నారు, కామన్ ఉమెన్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఐ థాట్ ఆల్ ప్రాబ్లీ జస్ట్ టేక్ అరేస్. చాలా మంది మ్యాన్ ప్యానల్ అయిపోయింది కాబట్టి నేను కూడా సరే అట్లీస్ట్ ఒకసారి, ఐ డోంట్ థింక్ ఇఫ్ ఐ గెట్అప్ నౌ ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఎల్స్ విల్ ప్రాబ్లీ ఆన్సర్ దిస్. ఐ విల్ బీ వెరీ బయస్డ్ హియర్ టువర్డ్స్ గర్ల్స్ అండ్ ఐ ఆస్క్ దెమ్ టు ప్రయారిటైజ్ దేర్ లైఫ్స్ అండ్ దేర్ కెరియర్స్ ఎస్ వెల్. ఐ నో చాలా మంది ఇక్కడ కూర్చొని బాగానే మాట్లాడతారు, యా చూస్ యువర్ కెరియర్స్ అంతా బాగానే ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు డిఫరెంట్ సీన్ ఉంటుంది. ఐ థింక్ యూ ఆల్ నో అబౌట్ ఇట్. ఇంజనీరింగ్ అవ్వగానే ఎంఎస్ చేద్దామా, యూఎస్లో అబ్బాయిని చూసుకుందామా అనుకుంటారు చాలా మంది. ఐఎమ్ వెరీ వెరీ ఆనెస్ట్ అబౌట్ ఇట్. మే
make sure you go back and justify your decision with your parents. If you don't want to get married, if you don't want to do this job, if you don't want to probably continue with this particular career, go back and tell them. Go back and tell your family, your parents, your relationship, whatever that is. Evaraithe vachi cheptaro critical ga valakil cheppandi meeru. I think if you justify, I know so many people who will come back. I know a lot of my PR networks as well, as Pratibha was saying, people have to champion each other. It's not going to be like, oh, Noelle, you know, you go it and I'm not going to come back and help you. I think we have to create that woman network within ourselves, that people, or let's say man will help us in that particular case. If we are not helping each other, I don't think we can probably ask for help from, you know, the rest of the man kind also in general. I don't think we should even expect something from them. I think we should stand on our own heels and say very clearly that I'm individual and I can take my decision. Just make sure your decision making is right and justify your decisions in that particular case. I'm pretty sure it's just not the family. If not for the family, government will definitely support you. ఓకే సో మళ్ళీ తర్వాత కాలేజీలో కూడా ఈ మ్యాన్ కైండ్ ఉమెన్ కైండ్ గురించి మేము విల్ కంటిన్యూ టు డిబేట్ అండ్ చాలా చక్కగా జరిగింది సార్ ఇంతమంది నిండు కొలువు అంటాం కదా అలా కొలువు తీరి ఈ కార్యక్రమాన్ని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీవీ ఫైవ్ సంయుక్తంగా చాలా చక్కగా నిర్వహించుకోగలిగాం దీనికి ముఖ్య కారకులు ఆఫ్ కోర్స్ మన ప్యానలిస్ట్ చౌదరి గారితో సహా అండ్ ఈ పక్కన ఇంకో చౌదరి గారు సో విజయభాస్కర్ చౌదరి గారు అండ్ కృష్ణకుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ప్రొవైడింగ్ ఎ గ్రేట్ వెన్యూ అండ్ క్యాంపస్ టు కండక్ట్ దిస్ గ్రేట్ ఇనిషియేటివ్ ఇది మళ్ళీ మరొక కళాశాలలో ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకోబోతున్నాం ఆ కళాశాలలో కలుసుకునేంతవరకు కీప్ వాచింగ్ టీవీ ఫైవ్ సార్ సో ఇప్పుడు ఎంతమంది అడిగారు ప్రశ్నలు ఇక్కడ మీలో ఒకసారి అందరు ఇక్కడికి రండి అమ్మా అలాగే అడగాలనుకుని ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరూ సో ఒక 12 మందికి ఇప్పుడు గిఫ్ట్లు ఇవ్వబోతున్నాం మనం ఏంటంటే ఇవి మన మీ కాలేజీ యాజమాన్యం మన ప్యానలిస్టులందరికీ ఇచ్చే మెమెంటోస్ని మీకు గిఫ్ట్గా ఇచ్చేస్తారు మన ప్యానలిస్టులందరూ కూడా సో థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ సార్ ఇంటికి తీసుకెళ్ళనేమన్నందుకు మన్నించండి సో రండమ్మా ప్రశ్నలు అడిగిన వాళ్ళందరూ రండి ముందుగా ఐ రిక్వెస్ట్ శ్రీ చౌదరి గారు అండ్ కృష్ణకుమార్ గారు టు ఫెలిసిటేట్ అవర్ ప్యానలిస్ట్ బై గివింగ్ దెమ్ మెమెంటోస్ విచ్ ఇన్ టర్న్ విల్ బి గివెన్ అవే టు ది స్టూడెంట్స్ రండి ఒకరొకరుగా లైన్లో వచ్చేయండి టైం వేస్ట్ కావద్దు మనకి చాలా చక్కటి మెమెంటోస్ ఇస్తున్నారు సార్ ఇంటికి తీసుకోవాలని ఉంది బట్ ఇంకోటి ఇస్తారా మాకు సార్ సో ఐ రిక్వెస్ట్ షాల్ తీసుకెళ్తారు సార్ ఇంటికి సో ఐ రిక్వెస్ట్ శ్రీ విజయభాస్కర్ గారు అండ్ కృష్ణకుమార్ గారు టు ఫెలిసిటేట్ శ్రీ జయ చౌదరి గారు హూ ఈజ్ ది ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అంతా చౌదరి గారు అండి గట్టిగా చప్పట్లు కొట్టండి రెండు ఒక్కొక్కటి ఇవేమో స్టూడెంట్స్ తీసుకుంటారు సో ఈ మెమెంటోని ఎవరు తీసుకుంటున్నారు ఫస్ట్ క్వశ్చన్ అడిగిన అబ్బాయి రమ్మ చౌదరి గారి నుంచి తీసుకుంటున్నావు యువర్ ది లక్కీయెస్ట్ ఫెలో ఏంటి నీ పేరు కుమార్ కుమార్కి కూడా చప్పట్లు కొడదాం సో ఐ రిక్వెస్ట్ శ్రీ శ్రీకాంత్ గారు టు బి ఫెలిసిటేటెడ్ బై విజయభాస్కర్ గారు అండ్ కృష్ణకుమార్ గారు రండి యువరాజ్ గారు సో యువరాజ్ గారు ఇందాక చెప్పాను కదా మీ ప్రిన్సిపల్ గారు యంగ్ అండ్ డైనమిక్ సో యువరాజ్ గారి చేతుల మీదుగా శ్రీకాంత్ గారికి ఫెలిసిటేషన్ సో శ్రీకాంత్ గారికి ఇచ్చిన ఈ మెమెంటోని అందుకోబోతుంది ఎవరమ్మా రా గుండు సో నీ పేరు పవన్ కుమార్కి చప్పట్లు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు తర్వాత ప్రసాద్ గారు రండి సార్ మీరు సో మీ చిత్తూరు జిల్లా ఆర్గానిక్ ఫార్మింగ్ ఇందాక అదరగొట్టేశారు సార్ సార్ మీరు వచ్చి షో స్టాపర్ అని షో స్టీలర్ అంటారు సార్ మీరు వచ్చేసి మొత్తం మా క్రెడిట్ అంతా దొంగిలించేశారు సో ఐ రిక్వెస్ట్ కృష్ణకుమార్ గారు టు ఫెలిసిటేట్ ప్రసాద్ గారు ఓకే అచ్చా గుడ్ సో యూ నో ఈచ్ అదర్ వెల్
గుడ్. సో ఈమె It's very, you know, I didn't know that this guy, this man has that much, what do you call, orator skills. And I know he has been working hard in the farm. I went couple of times, he guided me, but I could not do. And certain things I did, certain things I didn't do it. Still, somehow, his milk is coming to my family. He doesn't know, maybe. Thank you. Good, sir. Rama. Noora. Yeah. Ante meeru life lo facts maatladte atle untundi. Edanna ఏదో మాట్లాడాలనుకుంటే ఉంటుంది కానీ ఐ స్పోక్ ఓన్లీ ద ఫ్యాక్ట్స్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ సార్ రామా మా మెమంటో నీ పేరు లిఖిత లిఖితకి క్లాప్స్ దెన్ ఐ రిక్వెస్ట్ రాగుల్ గారు సార్ మీ పేరు మీనింగ్ ఏంటి సార్ రాహుల్ అంటే ఇన్నోసెన్స్ రాహుల్ కదా మరి విక్టిమ్ ఐఎమ్ అ విక్టిమ్ ఆఫ్ న్యూమరాలజీ సో అందుకని హెచ్ ప్లేస్లో జీ ఉంది రాగుల్ అయిపోయింది డబుల్ ఏ ఓకే ఓకే రైట్ సార్ సో క్లాప్స్ టు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శ్రీ రాహుల్ గారు అండ్ ఈ మెమెంటో ఎవరు తీసుకుంటున్నారు రామా రెడ్ డ్రెస్ పేరు నాగశ్రీ నాగశ్రీకి కూడా గట్టిగా చప్పట్లు యా దెన్ ఆ రిక్వెస్ట్ సార్ రండి శివరామ్ శివరామ్ గారు ఫ్రమ్ కాల్డ్ అనలిటిక్స్ సార్ షాల్ మీరే తీసుకెళ్ళాలి సార్ సో శివరామ్ గారిని ఫెలిసిటేట్ చేయాల్సిందిగా మన యువరాజ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అప్లాజ్ చప్పట్లు ఇందాక ప్రతిభ ప్రాక్టీస్ చేయించింది కదా సో రమ్మా నీ పేరు సంయుక్త సంయుక్త కూడా గట్టి అభినందనలు గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్ అండ్ ఐ హావ్ అటెండెడ్ మెనీ మోటివేషన్ క్లాసెస్ డ్యూరింగ్ దట్ మోటివేషన్ క్లాస్ ఐ విల్ థింక్ ఐ షుడ్ డూ సంథింగ్ అండ్ ఐ వాంట్ మీన్స్ ఇట్ విల్ బీ ఓన్లీ అప్ టు దట్ క్లాస్ ఇఫ్ ఐ గో హోమ్ అండ్ ఐ సీ ద సిచ్యువేషన్ సరౌండింగ్ మీ ఐ విల్ బీ ఫీలింగ్ దట్ ఐ కాంట్ డూ బట్ ఐ విల్ బీ ఎంకరేజింగ్ మై సెల్ఫ్ యాజ్ మ్యామ్ సెడ్ వాట్ వీ థింక్ ఇట్ విల్ నాట్ బీ సఫిషియంట్ వీ మస్ట్ బీ thing we must aim high at least if we aim high we can reach the best of our expectations so this the management has given the great opportunity and our sir also said that we should have burning in our stomach so we will be maintaining that burning ante acidity kadandi fire fire in the belly antar anamata jignesh cheppindi adi so next felicitation to shri సార్ సార్ రండి సార్ యా డిఎక్సీ నుంచి సుశాంత్ గారు సుశాంత్ గారిని ఫెలిసిటేట్ చేయాల్సింది ఐఎమ్ రిక్వెస్టింగ్ ది యువర్ మేనేజ్మెంట్ చప్పట్లు కొట్టాలండి ఆగకూడదు సో దిస్ మెమెంటో రెండు దిస్ మెమెంటో విల్ బీ గివెన్ అవే టు నేను పేరు కీర్తికి ఇస్తున్నారు మెమెంటోని తర్వాత ఓకే సార్ శ్రీహరి గారు ఫ్రమ్ డిఎక్సి డాక్టర్ రాజు ఫ్రమ్ మిట్స్ ఈజ్ ఫెలిసిటేటింగ్ శ్రీ శ్రీహరి గారు అండ్ దిస్ మెమెంటో విల్ బీ గివెన్ అవే టు నీ పేరు మనీషా మనీషా కూడా మంచి చప్పట్లిద్దామండి తర్వాత ఇందాక యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రీహరి గారు ఇందాక మన ప్రతిభ నలుగురిని నిలబెట్టి చప్పట్లు కొట్టించారు కదా రండి నలుగురున్నారు కదా నలుగురు రండి ఐదుగురు సార్ సో ఎవరెవరైతే చప్పట్లు కొట్టారు వాళ్ళు రండి యా సో నెక్స్ట్ జిగ్నేష్ రండి సో జిగ్నేష్ని సత్కరిస్తున్నారు మీ రామ్ ప్రసాద్ గారు అండ్ దిస్ మెమెంటో విల్ బి గివెన్ టు శ్రీకాంత్
140 చప్పట్లు కొట్టాడు తెలియకుండానే. నేను చూస్తున్నాను అసలు ఆపడం లేదు. వీళ్ళందరూ కొద్దిగా వెనకబడినా మనవాడు టక్క 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 కొట్టేస్తున్నాడు. దిస్ గివెన్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఐ విల్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ ఆర్ స్టడీయింగ్ ఇన్ MITS, బట్ స్టడీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో. కాబట్టి నేను తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్లో మిస్టేక్స్ వెళ్తాయి. కాబట్టి మనము చదువు ఎలాగో సాగిస్తున్నాం కాబట్టి దాంతో పాటు మన ఇళ్ళ దగ్గర చేస్తున్న వర్క్లు కూడా దాంతో పాటు కంటిన్యూగా సాగిస్తే మనకి దాంతో ఫైనాన్షియల్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ మన ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో సార్ వాళ్ళు చెప్పినట్లు ఇక్కడ అందరూ మనము టీవీలో అందరికీ టీవీలు ఉన్నాయి. ఏడు గంటలు అయితే స్వాతి చినుకులు వస్తుందని, 8 గంటలు అయితే మొగలు రేకులు వస్తుందని అందరూ వెయిట్ చేసే వాళ్ళే ఉన్నారు. ఆ 2 గంటలు వృధా చేయకుండా ఏదో ఒక నెట్ ఉంది కదా, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నాయని సార్ చెప్తున్నారు. ఆ స్మార్ట్ ఫోన్లో మీరు వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసేదే కాకుండా మన సరౌండింగ్స్ ఏం జరుగుతున్నాయి, మనం అప్డేటెడ్స్ అవుతున్నాయా లేదా, మనం ఎంత బ్యాక్ ఉన్నాము, ఫర్దర్ కంట్రీస్ ఎందుకు ఇంప్రూవ్ అవుతున్నాయి, మన ఇండియా ఎందుకు బ్యాక్ ఉంది అని ఆలోచిస్తే అందరూ ఒక్కో స్టెప్ ముందరకేస్తే మన ఇండియా కూడా టాప్ ఆఫ్ ది లెవెల్లోకి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంది. థ్యాంక్ యూ అమ్మా. సో నెక్స్ట్ సార్, ప్రతిభా శాస్త్రి గారిని సన్మానిస్తారు విజయభాస్కర్ గారు అండ్ సమీరా గారు. సమీరా గారు కదా, సమీనా సారీ అండి, సారీ ఫర్ మిస్ప్రొనౌన్సింగ్. సమీనా గారు ప్రతిభా శాస్త్రి గారిని శాలువాతో సత్కరిస్తున్నారు. అప్లాస్. అండ్ దిస్ మెమెంటో ఇద్దరు రండమ్మా, ఇప్పుడు మనకి మెమెంటోస్ తక్కువ ఉన్నాయి. మీరు 6 ఉన్నారు వచ్చే, ఓకే ఒకళ్ళు రావచ్చట, రండి. యా, మీ పేరు? మనోజ్ చౌదరి. కంగ్రాచులేషన్స్. తర్వాత మనకి టైం లేదు. యా, దెన్ చరణ్ని ఫెలిసిటేట్ చేస్తున్నారు విజయభాస్కర్ గారు. మీ పేరు? శరణ్ బాబు. శరణ్ బాబు, మీ ప్లేస్మెంట్ ఆఫీసర్ చప్పట్లు గట్టే కొట్టాలి, ఎంత ఎక్కువ కొడితే అన్ని ఉద్యోగాలు మీకు. సో రైట్ రమ్మా. దిస్ గర్ల్ పేరమ్మా విష్ణుప్రియకి చరణ్ తన మెమెంటోని ఇచ్చేస్తున్నారు. గుడ్. తర్వాత వైశాలి సార్. మీరు? భాస్కర్ గారు. వైశాలి గారికి కల్పన గారు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి వైశాలిని సత్కరిస్తున్నారు విత్ ఎ షాల్. అండ్ మెమెంటోని ఇస్తున్నారు వైశాలి. తన మెమెంటోని ఎవరికి ఇస్తున్నారు? రమ్మా. ఎవరు వస్తే వాళ్ళకి. పేరు? సంకల్ప్. సంకల్ప్కి వైశాలి తన మెమెంటోని ఇచ్చేస్తున్నారు. అమ్మాయికి ఎవరికైనా ఇవ్వాలనుంది కానీ స్టేజ్ మీద ఎవరు లేరు కదా. యా. తర్వాత భాస్కర్. భాస్కర్ గారికి గీతాశ్రీ మేడం రండి. మేడం భాస్కర్ గారికి మన విజయ భాస్కర్ గారు శాలువాతో సత్కరిస్తున్నారు. తన మెమెంటోని రా భాస్కర్ గారు తన మెమెంటోని ఏమని పేరు జావేద్కి ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గీతాశ్రీ గారు ఎవరున్నారు ఇంకా? ఓకే ఓకే. సో మేడం రండి. మేడం గీతాశ్రీ గారిని ఇన్నోవేషన్ సొసైటీ నుంచి ఇక్కడికి విచ్చేశారు. వారిని పావని గారు ఎంసీఏ హెడ్. సో ఎంసీఏ హెడ్ వారిని సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. అండ్ వారి మెమెంటోని ప్రసాద్కి ప్రసన్న కుమార్కి అందిస్తున్నారు. అలాగే నాగభూషణ్ రాజు గారికి ఇస్తున్న ఫెలిసిటేషన్ ఇది.
గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఎస్కే యూనివర్సిటీ నుంచి వచ్చారు, అలాగే వైస్ ప్రిన్సిపల్ గారు జాయిన్ అవుతున్నారు, వారిని సత్కరించే కార్యక్రమంలో భాగంగా. అండ్ తన మెమంటోని తేజ సాయికి అందిస్తున్నారు నాగభూషణ్ రాజు గారు. థ్యాంక్ యూ నాగభూషణ్ రాజు గారు, కంగ్రాచులేషన్స్ సాయి తేజ. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వసంత్ కూడా ఒక శాల్వ దక్కుతోంది. ఇంత సో వసంత్ కుమార్ గారు మెమెంటో ఎవరికి ఇవ్వబోతున్నారు? వసంత్ కుమార్ సారే పెట్టుకుంటారా? గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ప్లీజ్. మిమ్మల్ని ఈ ప్రోగ్రాం జరగడానికి ముందు కూడా తర్వాత కూడా ఇంత చక్కగా ఇంత చక్కటి సందేశంతో ఎంతగానో మంచి మాటలు చెప్పి మెప్పించారు కదా, మరి ఈ మాత్రం చెప్పట్లు సరిపోవు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ అడోర్డ్ ద చైర్స్ ఓవర్ దేర్ అండ్ మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ అ వెరీ వెరీ ఫ్రూట్ఫుల్ వన్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ అవర్ స్టూడెంట్స్ అండ్ గివింగ్ దెమ్ సక్సెస్ఫుల్ స్టోరీస్. సంబడీ ఈజ్ నాట్ లెస్ దాన్ జిగ్నేష్ లైక్ సూర్య ఫ్రమ్ సింగమ్ సంథింగ్ సో హీ హాజ్ మెయింటైన్ ద ఆసమ్ పర్సనాలిటీ, హీ హాజ్ మోటివేటెడ్ అవర్ స్టూడెంట్స్ లైక్ ఎనీథింగ్. సో వీ ఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఆనర్ టు హ్యావ్ ఆల్ యూ ఓవర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ చౌదరి గారు మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారండి. మీ మైండ్ సెట్, మీ యాటిట్యూడ్, మీరు ఇప్పుడు చేసిన ఈ ఎనర్జీ మా పిల్లలకి చాలా మోటివేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ హ్యావ్ ఎ రిక్వెస్ట్ ఓవర్ సార్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిగ్నిటరీస్ టు ప్లీజ్ బీ ఆన్ స్టేజ్ ఫర్ అ ఫోటో సెషన్.